నిన్ను చేసుకున్నది డబ్బు కోసం మీ వాళ్ళ నుంచి అది ఎలాగూ రాదు ఇక నాకు డబ్బు వచ్చే మార్గం నిన్ను తెగనమనేది మీ నాన్న నాకు ఇవ్వాల్సింది జస్ట్ 5000 రూపాయస్ నిన్ను నేను అమ్మడం వల్ల ఐ యామ్ గెట్టింగ్ 50000 రూపాయస్ దట్స్ ఆల్ కమ్ ఆన్ డబ్బుకు కక్కుర్చి పడే నీలాంటి నీచుని మొగుడు అని చెప్పుకోవడానికి నాకే అవమానంగా ఉంది. నా జోలుకు వచ్చావో నిన్ను ఆడవాళ్ల రక్తమోకాలతో వ్యాపారం చేసి మీరు ఒక మనుషులేట కడుగు ముందుకెళ్ళారు మీ తలరిగిపోతే జాగ్రత్త. చూడమ్మా, నీ బిడ్డకి బ్లడ్ కావాలి. ఆ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు, నువ్వేమైనా ఇస్తావా? రక్తమే కాదు డాక్టర్ గారు, నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. నా బిడ్డను రక్షించండి, నా బిడ్డను రక్షించండి. సార్, మీ నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ఎమ్మెల్యే గారి అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందట, చాలా రక్తం పోయిందట, బ్లడ్ కావాలట. ఎమ్మెల్యే గారి అబ్బాయికి యాక్సిడెంట్? మా హాస్పిటల్ జరిపించారా? ఏ గ్రూప్? ఓ గ్రూప్ సార్. నర్స్, ఓ గ్రూప్. టేక్ దిస్. గొప్పవాళ్ళ అంతస్తులు ఎంత గొప్పవో వాళ్ళ ప్రాణాలు కూడా అంతే గొప్పవి. ఇలాంటి అలగా జనాలు వస్తుంటారు పోతుంటారు. నాకు ఎమ్మెల్యేతో పని ఉంది. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటావా? రాగాని ఈ గోళం ఏంటి? ముందెళ్ళి కాసిన మంచిది బెటరా? తెత్తానయ్యా, తెత్తాను. అయ్యో, బిడ్డడికి మంచి నీళ్ళు ఇద్దాం అంటే ఒక్క చుక్కలేదే. పులప్పో, కాసిన మంచి నీళ్ళుంటే ఇస్తా. మా కాడాడున్నాయి, మా అద్దెలేలే నిండుకున్నాయమ్మా. వాటర్ వాటర్ ఎవ్రీవేర్ బట్ దేర్ ఇస్ నో డ్రాప్ టు డ్రింక్. ఎలాగైనా నా బిడ్డడికి మంచి నీళ్ళు తెచ్చివ్వాలి. ఇంకా మీకు ఏడుపెందుకో అంటే మీరు నూతులు శాంక్షన్ చేసే వరకు మీరు ఇలా పోస్తూ ఉంటే మేము ఇలా అడుక్కుంటూ ఉండాలా? మీరు ఒరే ఒరే అంటుంటే మేము చిత్తం బాబయ్య చిత్తం బాబయ్య అంటూ ఉండాలా? మీరు నిజంగా సాంఘిక సమానత్వమే కోరుకునే వాళ్ళైతే ఈ నూతుల నీళ్లు మేము కూడా మీతో పాటు తోడుకుని తాగాలి. వృత్తుల్ని బట్టి కులాన్ని నిర్ణయించి ఆ కులాన్ని తరతరాలుగా మీ కాలి కింద నొక్కి పెట్టి అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అంటూ మమ్మల్ని వెలివేసిన మిమ్మల్ని ముందు సమాజం నుంచి వెలివేయాలరా? వీళ్ళ ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. మనం ఇలా చూస్తూ ఊరుకుంటే మనల్ని వెలివేయడమే కాకుండా మనల్ని ఊరి నుంచి ఎదురవేస్తారు. అంతకు ముందే వేళ మనం ఈ ఊరి నుంచి తరిగి కొట్టాలి. పంచభూతాల్లో ఆకాశానికి భూమికి గాలికి అగ్నికి లేని అంటూ ఈ నీటికి మాత్రమే ఎందుకు వచ్చింది? మేమందరం తాగని నీరు మీరు మాత్రం ఎలా తాగుతారో నేను చూస్తాను. నేను ఆ నూతులో పడి చస్తాను, ఎవడడ్డు వస్తాడో చూస్తాను. రండి. అడ నూతులో పడి చాకుండా చూడండి రా. నువ్వు ఎంత మైలు పడిపోతే ఆత్మహత్య ప్రయత్నం కేసు పెట్టి ఎస్ఐతో మాట్లాడాలని అరెస్ట్ చేస్తాను. చూడండి, మనిషి నీటిలో చేపలా ఈత్తున్నాడు, ఆకాశంలో పక్షిలా ఎగురుతున్నాడు, భూమి మీద మాత్రం మనిషి మనిషిగా మనుగడ సాగించలేకపోతున్నాడు. ఇన్ దిస్ 20th సెంచురీ ఈ దేశం నాకు బ్రతుకు తెలుగు చూపించలేకపోయినప్పుడు ఏ దేశమైతే మనకేటమ్మా? కాని సంపాదించలేని ఈ దేశం విడిచిపెడితే లక్షలు కోట్లు సంపాదిస్తానమ్మా. నిన్ను అద్దకొంపలో కాదు, పాలరాతి భవనాల్లో ఉంచి పూజిస్తాను. నీకు బ్రతుకు తెరువు చూపించలేకపోయిందని నువ్వు నిందించిన ఈ దేశమే నిన్నిప్పటి వరకు బ్రతికించింది, బ్రతికిస్తోంది. అది జ్ఞాపకం లేదా? లేకే అమ్మా,
బాగా జ్ఞాపకండి నాకు రావాల్సిన ఉద్యోగాలు రాజకీయ నాయకుల రంకు సంతతి జేబుల్లోకి చేరిపోయిన అనేక సందర్భాలు జ్ఞాపకం ఉన్నాయి కానీ చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నా దేశం పట్లను నా ప్రజల పట్లను సేవానిరత కలిగి ఉండును అని చేసిన ప్రమాణాన్ని మాత్రం మర్చిపోయావు నువ్వు చదువుకోవడానికి స్కూల్స్ కాలేజీలు ఏర్పరిచింది ఈ దేశమేనన్న సంగతి మర్చిపోయావు నువ్వు నీలో ఉన్న ఆవగింతంత తెలివిని గుర్తించి నీకు స్కాలర్షిప్లు ఇచ్చి ఇంతవాణి చేసింది ఈ దేశమేనన్న మర్చిపోయావు నువ్వు ఈ దేశం పెట్టుబడితో చదువుకున్నవాడివరా నువ్వు నిన్ను నువ్వు అమ్ముకునే హక్కు నీకు లేదు సాటి మనుషుల బ్రతుకుల్ని మర్చిపోయి నీ జలతారు బ్రతుకుల కోసం అద్దాల మేడల కోసం ఎండమావుల వెంట పరిగెట్టే నువ్వు ఈ తల్లిని కూడా మర్చిపో జన్మభూమిని మర్చిపోయే నువ్వు జన్మనిచ్చిన తల్లిని మర్చిపోవడం అంత కష్టమేం కాదు వెళ్ళు వెళ్ళిపోరా భర్త సంపాదనతో ఒళ్ళు పెంచుకుని ఆ ఒంటిని పరాయివాడికి అప్పగించే బలిసిన వ్యభిచారికి వలసపోయే మీలాంటి మేధావులకు ఏం తేడా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి మీలాంటి వాళ్ళు లేకపోయినంత మాత్రాన ఈ దేశం ప్రగతి ఆగిపోదు కాలచక్రం నిలిచిపోదు పొందిరా పేరు డాక్టర్ నైనా ఈ దేశంలో పోర్ట్ ఉద్యోగం చేద్దామన్నా దొరకటం లేదు ఏంటిది అన్యాయంగా ఎవరు దరిద్రము దౌర్భాగ్యము జతకడితే పుట్టిన భారతీయుణ్ణి ఏమి నువ్వు మాట్లాడేది నేనెవరో తెలుసా అవినీతి అరాచకం జతకడితే తయారైన ప్రభుత్వ అధికారిని వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్ కూర్చో ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు గుంటూరులో జరిగిన ఇంటర్వ్యూకి నాకెందుకు కాల్ పంపలేదు నీకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు నాకంటే సీనియర్లు ఇక్కడ ఎవరూ ఉండే అవకాశం లేదు శ్రీరామచంద్రుడు బారసాల నాడు నేను ఇక్కడ రిజిస్టర్ చేశాను చెప్పు నా కార్డ్ ఎందుకు పంపలేదు పంపాం మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంత అధ్వానంగా ఉందో మీకు తెలుసు పోస్టల్ డిపార్ట్మెంట్ అధ్వానంగా ఉందన్న సంగతి అందరికీ తెలుసు కానీ నువ్వు దాన్ని అడ్డుపెట్టుకోకు నువ్వు నిజంగా పంపుంటే నీ డిస్పాచర్ కార్డ్ చూపించు కాల్ ద డిస్పాచ్ క్లర్క్ మ్యాన్ హు ఆర్ యు టు సే దట్ నేను పంపించను ఏం చేస్తావు అతన్ని పిలిపిస్తే నీ ఉద్యోగం ఓడగొడతాను పిలవకపోతే నీ ప్రాణాలు తీస్తాను చెప్పు ఎంత మేసి మోసం చేశావు గెట్ అవుట్ నీ చేతాయిలో చేసుకో పో మీరేం చేసినా ఏమీ చేయలేని వాళ్ల సంఖ్య ఎక్కువ పట్టేరా మీ ఆటలా సాగుతున్నాయి ఎక్స్చేంజ్ అంటే వస్తు మార్పడనే అర్థాన్ని అక్షరాల అమలు పరుస్తున్న ఆఫీసరా ఇది ఎంప్లాయ్మెంట్ అరేంజింగ్ ఆఫీస్ గా ఉండాల్సింది ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజింగ్ ఆఫీస్ గా పేరు మార్చుకుందో అప్పుడే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అమ్ముతారనే సత్యం తెలిసిపోతూనే ఉంది దిస్ ఈస్ నాట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దిస్ ఈస్ ఎక్స్చేంజ్ బిట్వీన్ క్యాస్ట్ క్రీడ్ రిలిజన్ కమ్యూనిటీ అండ్ లాక్స్ అండ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మనీ చేంజ్ పారేస్తే గాని పనులు జరగని ఎక్స్చేంజ్ ఆఫీస్ లో ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశించడం మాదిరా మాది పొరపాటు మాతృమూర్తి కంటే మాతృదేశాన్ని ఎక్కువ ప్రేమించమన్నా తల్లి చెప్పింది దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్నాడు కురచాడ పెంచుదామని గంపడ ఆశతో వెతుకుతున్నా ఎక్కడ ఎక్కడ ఎక్కడా కనపడించవటం లేదు పూని ఏదై నాను ఒక మేల్ చేసి జనులకు చూపబోయ్ అని చెప్పాడు కురచాడ నాకు చేతనైన మేలు నేను చేసి చూపిస్తాను బాయ్ అయ్యా గవర్నమెంట్ దయ వల్ల ఏళ్ళకి తిండి సమయానికి విశ్రాంతి దొరుకుతుంది ఇద్దరు రాజకుమారుల కథ తెలిసిపోనాది ఇక మూడో రాజకుమారుడి ఈ మాయల పకీర్ గుహలోకి ఎందుకు వచ్చినావు సెల్వీవయ్యా ఏముంది వెరీ సింపుల్ మనిషి జీవితం మీద కందిరీకల పుట్లా ముసురుకున్న ఈ రాజకీయ వ్యవస్థ మీద అసహ్యం పుట్టి రాయిచి కొట్టాను జైలుకు వచ్చాను కాలేజీలో రాజకీయాలు భరించలేక బయటికి వచ్చిన రాజకీయాలు తప్పక విసుగుపోయాను ఐఎమ్ టోటలీ వెక్స్డ్ విత్ దిస్ పొలిటికల్ సిస్టమ్ టోటలీ వెక్స్డ్ సారీ మా అందరి కథలో నీకు చెప్పాం కదా మరి నీ కథ ఏమిటి మనదా సూర్యుడా అందరి ఎత్తినప్పుడు సూర్యుడు ఏంటండి ఎరా అప్పుడే బెల్లం పక్కన దూరా ఊరోళ్ళ పక్కన తొంగుంటే మాకు అంటారండి ఇంతకీ చెప్తావు ఎందుకు వచ్చారు బాబు భయం దొంగలదోల నేనే చేయనేదే ఆయన నేను ఓల్డ్ ఫ్రెండ్స్ పలకరించిపోదామని వచ్చాడు ఎటుగురు మళ్ళీ ఏమైనా దొంగతనం చేసినవా ఏమిటి
నువ్వేం భయపడమాక ఆడేం చేయలే ఆడితే ఏరే పనుండి వచ్చాలే కాస్త పక్కకు పోయి మాట్లాడుకుంటాం భయపడమాక రే సూర్యుడు నాకు అర్జెంటుగా 100 రూపాయలు కావాలరా 100 రే నా ఐదో కూతురు ఆరో కాన్పుకి కొంపక చేరింది జేబులో ఏడ దమిడి కూడా లేదు నువ్వే సదరాల నాకు ఆ నీరు బాబు అప్పుడు ఎంత పడితే అంత దొరికేది గనక నువ్వెంత అడిగినా ఇచ్చేవాడిని ఇప్పుడు నాకే బ్యాటరీ లాటరీ కొడుతుంటే నన్ను అడుగుతూ పెట్టుకురు ఒరే నువ్వు బేవార్స్ పనులు మానేసిన కాడి నుంచి నీ పని పరం బేవార్స్ అయిందని నాకు తెలుసురా కానీ ఏం చేయమంటా తక్కిన కొడుకులంతా బొక్కలో ఉన్నారు విద్య గలాడు నువ్వు ఒక్కడే బయట ఉన్నావు ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే విద్య బయటకు దీ నీకు లాభం నాకు లాభం నన్ను నొగ్గే బాబు నీ కాళ్ళెట్టుకుంటాను బాబు నన్ను నొగ్గే బాబు ఇంకో పాలి పొరపాటునైనా నేను జైలుకెళ్ళాను తెలిస్తే నా భార్య బిడ్డలకు దక్కరు బాబు పసిబిడ్డతో పాటు అది బయలు దూకి సస్తానంది బాబు అది అన్నంత పని చేస్తుంది బాబు ఇప్పుడు నువ్వు నా మాట వినలేదనుకో ఏదో ఒక కేసు బనాయించి నిన్ను జైల్లో తోస్తాను మీ బెల్లం బిడ్డలు బావిలో దూకి చేస్తారు మర్యాదగా నా మాట ఏంటే నువ్వు సుఖంగా ఉంటావు నేను సుఖంగా ఉంటాను నీ బెల్లం బిడ్డలు సుఖంగా ఉంటారు తెలుసుకో సింగిల్ టీ గురించా జన్మకి మారడు పరిస్థితి సరస్వతి ఈ వల్లే నా సరస్వతి చచ్చిపోయిందిరా ఎస్ఐతో నిజం చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తానరా పోలీసులనే భయం కూడా లేకుండా బూతులు పెడతావా పర్సనాలిటీ లేకపోయినా పవర్ ఉందరా నా చేతిలో చచ్చిపోయారు ఇప్పుడు వదిలిపెట్టామంటే బజార్ లో మన పరువు సాకిరేవు పెడతాడు ఏదో ఒక కేసు బనాయించి వీళ్ళు నాలుగైదేళ్లను ఏడు ఉండేట్టు చూడాలి మనం మన వల్ల కాదులే ఎస్ఐతో చేద్దాం కామ్రేడ్ ఇదే వ్యవస్థ ఈ వ్యవస్థలో ఎవరికీ రక్షణ లేదు మీ హక్కుల పరిరక్షణ కోసం సత్యాగ్రహాలు చేసినా సమ్మెలు చేపట్టినా ఆమరణ నిరాహార దీక్షలకు నా ఫలితం లేదు మనిషికి నిజమైన ఆర్థిక సాంఘిక సామాజిక రాజకీయ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కావాలంటే సమసమాజాన్ని స్థాపించాలంటే సాయుధ పోరాటం ఒకటే మార్గం దానికోసమే శ్రీకాకుళంలో సీమ కొండది ఏం పిల్లడు చిల్లకల్లు 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 కత్తులు తొలపరిస్తాయట ఏం పిల్లడు ఏం పిల్లలు సాలూరవ తల సమర్ల కొండకి ఏం పిల్లడు ఏం పిల్లడు
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తీవ్రవాద కార్యకలాపాలలో ప్రముఖ విప్లవ నాయకుడు శ్రీ క్రాంతికి మరణశిక్ష విధిస్తున్నట్లు ఇటీవల హైకోర్టు తన తీర్పును ప్రకటించింది. క్రాంతి అమ్మా, బాగున్నావు అమ్మా? దేశమాత బాగుకోరా నీకు, చిన్న తల్లి బాగుగులతో పనే ఉందిరా. ఊరుకో అమ్మా, ఎందుకు తెలుసు? ఏడ్చకదరా నువ్వు, నాకు మిగిల్చింది కావాలని ఏడ్చాను, కన్నప్పుడు ఏడ్చాను, ఎప్పుడో ఏడుస్తున్నానురా. అమ్మా ఏం తప్పు చేసావని రా బలైపోవడం, నీకేం తక్కువైందని రా నీ ప్రాణాలు తీసుకోవడం. అమ్మా ఏం తక్కువైందని భగత్ సింగ్ భరతమాత కోసం ఉరికంబ వెక్కాడు, ఏం తక్కువైందని అల్లూరి ప్రాణాలు అర్పించాడు, ఆజాద్ ఆత్మార్పణ చేశాడు. నాకు తక్కువైందని కదమ్మా, కొందరికి ఎక్కువై తక్కిన వాళ్ళకి తక్కువ కన్నా తక్కువ చేస్తున్న ఈ సమాజాన్ని మార్చడం కోసం నాలాంటి వాళ్ళు బలి ఒక తప్పదమ్మా. నాలాంటి ఇందిర తల్లుల కన్నీళ్ల నదుల్లో పారి ఈ దేశాన్ని సస్యశ్యామలం చేయాలిరా, నాలాంటి ఇందిర తల్లుల కడుపు మంటలు ఈ దేశానికి వెలుగునివ్వాలిరా, నీలాంటి ఎందరు ఎందరు పసి పిల్లల సమాధుల మీద ఈ దేశంలో గులాబీలు పోయాలిరా. ఎందుకమ్మా ఏడుస్తా? ఏడవకమ్మా, నీలాంటి తల్లులు ఏడవకూడదు. దేశమాత రొమ్మును కోసే దౌర్భాగ్యుల్ని కన్నందుకు భరతమాత ఎలాగో ఏడుస్తుంది, కానీ మమ్మల్ని కన్న నీలాంటి తల్లులు ఆనందంగా నవ్వండమ్మా, గర్వంగా బతకండమ్మా, గర్వంగా బతకండి. సాగు పుట్టుకల పొలిమేరలోనేనమ్మా కొత్త సూర్యుడు ఉదయించేది. రేపు నేను చస్తాను, కానీ రేపటి నుంచే శాశ్వతంగా బ్రతుకుతాను, శాశ్వతంగా బ్రతుకుతాను, బ్రతుకుతానమ్మా. చావండిరా, చావండి. నాలాంటి తల్లుల ఆక్రందన అందరి ఆకలి తీర్చగలిగితే అలాగే చావండి, మా కడుపు కోత అందరి కడుపులు నింపగలిగితే అలాగే చావండి, దేశాన్ని బతికించడం కోసం కన్న తల్లుల చంపండిరా, చంపండి. మీలాంటి తల్లుల వేదనలతో రోదనలతో మా ఉద్యమ ఆశయం నెరవేరితే, అదే జరిగితే మరో ప్రపంచాన్ని సృష్టించి మరణించిన మా సోదరులకు అమ్మా అమ్మా మీ అశ్రు తర్పణం సమసమాజ స్థాపనకు సుమసుమాంజలు సుమసుమాంజలు కావాలి. బాబు క్రాంతి సార్, ఒక డాక్టర్గా సిరింజ్ పట్టుకుని 10 మంది ప్రాణాలు కాపాడవలసి నువ్వు తుపాకీ పట్టుకుని ప్రాణాలు తీసే మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నావు బాబు? మనిషికి జబ్బు చేస్తే సిరింజ్ అవసరం, కానీ దేశానికే జబ్బు చేసింది సార్, ఆ జబ్బు పోగొట్టాలంటే సిరింజ్ పనికిరాదు. అందుకే తుపాకీ పట్టాం, ఆ తుపాకీతోనే సమసమాజం కోసం పోరాటం సాగిస్తున్నాం. నువ్వు కోరుకొని కలలుగానే సమసమాజం తుపాకీ గొట్టం ద్వారా వస్తుందంటావా? మరెలా వస్తుంది? సామాన్య ప్రజానీకంలో చైతన్యం రావాలి బాబు, భూస్వాముల ధనస్వాముల రాజ్యం అంతరించాలి, అట్టడుగున్న ప్రజలు మేల్కోవాలి, తిరగబడాలి. మేము తిరగబడ్డామనిగా మాకు ఉరిశిక్షలు వేసింది. మీది తిరుగుబాటు కాదు, అర్థం లేని ఆవేశంలో గమ్యం లేని మార్గంలో పయనిస్తున్నారు. ఏ మార్పైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రావాలి. ప్రజాస్వామ్యం? డెమోక్రసీ, ఆర్ డెమోక్రసీ ఇస్ ఎ ఫూల్స్ పారడైజ్. పిచ్చివాళ్ళ స్వర్గం సార్, గవర్నమెంట్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనేది నిర్వచనం మాత్రమే. నిజంగా తెలుసా, ఫర్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అయింది, బై ద పీపుల్ బై ద పీపుల్ అయింది, టు ద పీపుల్ టార్చర్ ద పీపుల్ అయింది. ఈ కుహన ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందుగా మోసపోయేది ప్రజలే, నచ్చపోయేది ప్రజలే, ఇది నిజం. 5 రూపాయలకు ఓట్లు కొని 5 లక్షలకు అమ్ముడు పోయి 6 నెలలకోసారి పార్టీలు మార్చి ప్రభుత్వాలకు వచ్చే బదారు దొరికే కదండి మీ ప్రజాస్వామ్య పరిరక్షకులు. ఇలాంటి వ్యవస్థలు
సామాన్యుడికి న్యాయం జరుగుతుంది మమ్మల్ని నమ్మమంటారా? అంటే మీ ప్రాణదానంతోనూ రక్తపాతంతోనూ ఈ వ్యవస్థను మార్చగలరంటారా? మీ ప్రజాస్వామ్య పిశాచాల రక్తదాహాన్ని మా రక్తదానం తాపగలిగితే అంతకంటే సంతోషం లేదు సార్. సార్, మీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రక్తం ప్రవహించే అంగుళం ఒక్కటైనా చూపించగలరా సార్? అస్సాం నుంచి ఆంధ్రదేశం వరకు ప్రజల పై జరిపిన కాల్పులన్నీ ప్రజాస్వామ్యం రక్షించడానికేనా సార్? ఏది ఎందుకు చేస్తున్నామా తెలియని అమాయకుల్ని రచ్చగొట్టి అభవిష్యం తెలియని విద్యార్థుల్ని ఉద్యమాల్లోకి లాగి ఎందరో కళ్ళ తల కడుపులో చిచ్చు పెట్టడం, కూలికి విషం తాగి గుండాలు అడ్డం పెట్టుకుని రాలిన నల్ల పూసలతో నేల తల్లిని నలుపు చేసి కారిన రక్తంతో పచ్చని భూమిని ఎరుపు చేసి రోడ్డు పక్క కాలంలో రక్తాన్ని ప్రేమ చేయడమే కదండి మీ ప్రజాస్వామ్యం. తమ అవసరం తీరాక ఏ పోలీసుల్లో మిలిటరీలో దింపి ఒక భయంకర శ్మశాన నిశ్శబ్దతను సృష్టించి అంత ప్రశాంతంగా ఉంది పరిపాలించే ప్రభుత్వం మాది మాత్రమే సంఖ్యలు గుద్దుకునే నియంత్రణలేగా మీ ప్రజాస్వామ్యం సృష్టించేది. ఈ రాజకీయ నాయకులు పైకి కనిపించే తెల్లని పావురాళ్ళు, వాటికి రాబందుల రెక్కలున్నాయి, గద్దల ముక్కులున్నాయి, పులి పంజాలున్నాయి. మతం పేరిట, భాష పేరిట, ప్రాంతం పేరిట దేశాన్ని పీకుతుంటూ వాళ్ళు పొప్పం గడుపుకుంటున్నారు. ఎన్నికల ముందు నక్సలైట్లు దేశభక్తులని, భగత్ సింగ్ తమ్ముళ్ళని, అల్లూరి వారసులని చెప్పడమే కాకుండా మృత వీరులకు లాల్ సలాం కొట్టిన రాజకీయ నాయకులు గద్దెనెక్కిన తర్వాత ఆ విప్ల వీరుల్ని ఉరికెంబాలెక్కిస్తున్నారు, తుపాకీ గుళ్ళకి బలి చేస్తున్నారు. ఇదేనా మీ రాజకీయ నాయకుల్లో ఉన్న నీతి నిజాయితీ? మనం నిర్మించుకున్న మతాతీత లౌకిక రాజ్యాంగంలో లౌక్యం మాత్రం మిగిలిపోయింది సార్. మూడు రంగుల జెండాను 36 రంగులు చేసి ఒక్క రంగు జెండాకు మూడు రంగులు పులిమి దేశాన్ని ముక్క చక్కలు చేసే రంగు రంగు నాయకుల రంగు రాజకీయమే మీ ప్రజాస్వామ్య వ్యవస్థ. విత్ ఆల్ ఇట్స్ డిఫెక్ట్స్ డెమోక్రసీ ఇస్ ది సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ప్రజాక్షేమం కోరుకుంటే ప్రజాస్వామ్యమే కోరుకోవాలి. ఇది చరిత్ర చెప్పిన పాఠం. దానికి వ్యతిరేకంగా మీరు ఎంత అరిచినా ప్రయోజనం లేదు. ఇది అరుపు కాదు, గొంతు సవరింపు మాత్రమే. చివరిగా అరిచిన రోజున అది గర్జన అవుతుంది, గర్జన అవుతుంది. ఓరి నాయనో ఎల్దు పోస్తావా, పోలీసెల్లెలో ఎల్దా పోస్తావా, ఓరన్నో ఎల్దు పోస్తావా, ఓరి తమ్ముడో ఎల్దా పోస్తావా. ఎవరు సారీ, ఎందుకు అడుగుతున్నా? ఈ రోజు ఎంత సేట రోజులో నాయన ఈ జైలు నుంచి విడుదల చేసి ఎంతకంటే పెద్ద జైల్లోకి పంపిస్తున్నారు కదా దేవుడు. చూడు సూరి, ఎక్కడెక్కడ వాళ్ళమో ఎలా బ్రతికామో ఇక్కడికి వచ్చి అందరం ఒకటయ్యాం. మనందరం ఒక భూమి మీద పుట్టాం. భాషలు మారచ్చు, మతాలు మారచ్చు, నమ్మకాలు మారచ్చు, ఆచారాలు మారచ్చు. చైనా దేశంలో రిక్షావాలా, చెక్ దేశంలో గని పని మనిషి, ఐర్లాండ్ లో ఓడకళాసి, అణగారిన ఆర్తులందరూ ఒకటి కావాల్సిందే, ఒక పాట పాడాల్సిందే, ఒక మనిషిగా అన్యాయంపై తిరగబడాల్సిందే. అందుకే దేశం కోసం క్రాంతి చేసిన సాయుధ పోరాటం మనం చేపడదాం. నువ్వు చెప్పే ఈ జైలు గోడలు బద్దలు కొట్టడానికి చేయి చేయి కలుపుదాం, కలపండి. గట్టిగా రకండి బాబు, జైలు ఆఫీసర్ గారు వచ్చి శాంతి భద్రతలు చెప్పగలరు. అందుకోసం మీరు నలుగురు తుపాకి పడితే సరిపోతుందా? మీరు బలైపోవడమే జరిగేది సార్. బకాసురుడి కథ విన్నారా? ఇంటికొక యువకుణ్ణి ఆ నరమాంస భక్షకుడికి బలిగిస్తూ వచ్చేవారు భీముడు అవతరించేదాకా. చివరికి ఆ రాక్షసుడు భీముడి చేతుల్లో చావక తప్పలేదు. అలాగే మాలోనూ ఒక వీరుడు అవతరించేదాకా ఈ బకాసుర రాజ్యాన్ని ఎదుర్కొని ఇంటికొకళ్ళం బలయవడానికి మేం భయపడం. అంతిమ విజయం మాదే, ఆ ఆశతో మా ప్రాణాలు విడుస్తాం. ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. మీరు బలైపోతేనో లేక నలుగురు బలి తీసుకుంటున్న తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావనుకుంటారు. ఒక భూస్వామిని చంపితేనో, ఒక వడ్డీ వ్యాపారస్తుని చంపితేనో ఆ ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం కాలేదే. వాళ్ళ స్థానంలో వాళ్ళ వారసులు పుట్టుకొస్తూనే ఉంటారు. మనం చంపాల్సింది వాళ్ళని కాదు, ఈ కుళ్ళు వ్యవస్థని. తుపాకీ ద్వారానే ఈ వ్యవస్థను మారుస్తాం. తుపాకీ పట్టుకుని వ్యవస్థను మారుస్తారా? కెన్ యూ ఫైట్ అగేన్స్ట్ దట్ మైటీ ఫోర్స్? నో. తుపాకీ పట్టుకుంటారు, చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అవుతారు,
పోలీసుల కాల్పులకు బలవుతారు. 70 కోట్ల జనాభా కోసం ఏ కొందరు బలవటంలో ఏ న్యాయం ఉందంట? విప్లవం అనేది అజ్ఞాతంగా ప్రజలకు దూరంగా ఉండి చేసేది కాదు, అది ఏ ఒక్కరి వల్ల ఏ కొందరు వల్ల వచ్చేది కాదు. మొత్తం జనం జాగృతం కావాలి. విప్లవం మనది, దానికోసం కృషి చేయాలనే భావన వాళ్ళలో కలిగించాలి. మీరేం చేసినా చట్టపరంగా చేయాలి, లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఏది చేయకూడదు. అందుకే ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలియజేసి చైతన్యవంతులు చేయండి. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క తుపాకీగా తయారు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడేట్టు చేయండి. వాళ్ళు నలిగిపోతున్నామని తమకే తెలియని అమాయకులు ఎంతో మంది ఉన్నారు ఈ దేశం. దేశ సేవ చేయాలన్న మహత్తరమైన ఆశయం మీకుంటే నేను చెప్పిన గిరిజన ప్రాంతమైన రంప ఊరు వెళ్ళండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. పట్నం మోసగాళ్ళారా, ఇంతకు ముందు మా భూమిని మా మన్యాన్ని నాశనం చేశారు, ఇంకా ఎంత మందిని నాశనం చేయకొచ్చారా? మిమ్మల్ని బతికూడదురా అన్నా. అసలు నువ్వెవరు, నీ బాధ ఏంటో చెప్పన్నా. తల్లి గంతులు చూడు, అడవి తల్లిని చూడు, తేగ దుంపల తంపర చూడు, అడవి తల్లిని చూడు, కంది చెట్టుల అందము చూడు, అడవి తల్లిని చూడు, కావిడి కర్రల కవలే చూడు. మనస పండు పరువము చూడు, అడవి తల్లిని చూడు, చింత చెట్టు చిగురులు చూడు, అడవి తల్లిని చూడు, చింతలు లేని బతుకులు చూడు. పచ్చ పచ్చగున్న పందిరి మీదేమో సిచ్చు పుట్టించిన లుచ్చలు వచ్చినారు. దుమ్మల గుండు కొండలు కాసి ఒక తోడు గూడు బండి, దుమ్ము రేపుకోనొస్తున్నదితో ఒక తోడు గూడు బండి, రామ్ పోతుల ప్రెసిడెంటోడు ఒక తోడు గూడు బండి, ఆడికి తోడు ఈ కరయీడు. ఇద్దరికిద్దరు తోడు చూడు, ఒక తోడు గూడు బండి, కాకి చూపులు చూస్తున్నారు ఒక తోడు గూడు బండి, మన్యం మీద కన్నేశారు ఒక తోడు గూడు బండి, కాకి చూపులే చూస్తున్నారు మన్యం మీద కన్నేశారు. కనివే దొరా. అలాగేనండి. కత్తిరించాలా? మహాజులారా, గిరిజన వాసులారా, ఈరోజు మన అన్య ప్రాంతంలో మీ యొక్క ప్రెసిడెంట్ అయిన గంతంతర గారు ఈ యొక్క సారాయి కొట్టు ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం అని నేను చెప్పేస్తున్నాను. మీకు ఈ ప్రాంతంలో ఏ రకమైన ఆనందం లేదని, దీని గురించి మా ప్రెసిడెంట్ గారు నేను చాలా రోజులుగా ఆలోచించి ఈ రకమైనటువంటి
చేస్తున్నాం మహాజనులారా ఇప్పుడు ఈ యొక్క మొదటి మందు గ్లాసును గౌరవనీయులైన మన ప్రెసిడెంట్ గారు తన స్వహస్తాలతో గంటందొర గారికి అందజేస్తారు దయచేసి మీరంతా ఒకసారి చెప్పట్లు కొట్టండి చూడు గంగ నువ్వు పోసిన సారా తాగితే కడుపులోకెళ్ళాలా రక్తం ఉడికెక్కా నెత్తికెక్కాలా చాలా టైం అవుద్ది అందుకని నెత్తి నోచుకుంటే ప్రెసిడెంట్ ఈ అలగాజనం ఈ విధంగా తెలివి తక్కువగా ఉంటేనే మన చేతుల్లో ఉంటారు లేకపోతే వాళ్ల కాళ్ళ కింద మనం ఉండాలి కారణం అమెరికాలోను రష్యాలోను కారణాలు లేకపోబట్టిగానే ఉండుంటే ఈ పాటికి 30 ప్రపంచ యుద్ధాలు వచ్చిండేరు కదా ఇదిగరే ఈ అదవులు ఇయ్యాల నుంచి సారాయికి అలవాటు పడతారు ఇక రేపటి నుంచి మన కాడికి సొమ్ములు కొత్తారు వడ్డీ జాగ్రత్త అట్టగే దండన్ బాబు కూర్చో ఏం పేరు పాండయన్ ఎంత కావాలి 20 బాబు చేయదు బంగారం పౌరు చాల గొప్ప అండి అయ్యా కాపీ దండాలు బాబు దండాలండి దండాల తర్వాత ముందలు ఎవడెవడి అంత బాగుండాడో లెక్క చూసి దాని ప్రకారం ధాన్యం అంతా మా బాళ్ళకి ఎత్తించండి ఆ మాత్రం దానికి ఇంత దూరం తవరు ఎందుకంటే అయ్యా వచ్చారు మా దొరగారికి కబురు పంపితే ఎవడెవడు ఎంత బాగా ఉన్నాడో మీ ఇంటికి తెచ్చి పడేసేవాళ్ళం కదండి ఒరేయ్ ఒరేయ్ మాకు రావాల్సిందేదో మేము బళ్ళకి ఎత్తుకెళ్ళిపోతాం మీకు మిగిలిందేదో పిడికెళ్లతో తీసుకెళ్తారు దోషులతో తీసుకెళ్తారు మీ ఇష్టం తీసుకెళ్ళండి రా బాబు అంత తప్పు ఎలాగైంది బాబు ఎలాగైందా తప్పదాగి ఏలి ముద్రలు ఎత్త అయ్యింది ఆ లెక్క ప్రకారం ఒక్కోరు 9 బస్తాలు 15 బస్తాలు కట్టాలి కుంటకి ఎవడికి బస్తా కూడా పండలేదండి వానలు లేక మీ పంటలు తడవలేదేమో కానీ మీ అప్పు మాత్రం తడిచి మూపెడైందిరా మీరు గింజుకున్నా గిలగిలలాడినా ఈ ధాన్యం మాత్రం బాళ్ళకెత్తుతాం అంతగా మీకు తిండికి లేకపోయింది అనుకోండి మా అజగారి దశలే జాలిగుండే మనిషికి 3 కుంచాలు కొలుస్తాం వేలి ముద్రలు పొడవండి ఇంకా అప్పు సంగతి అంటారా వచ్చే నాటికి చూసుకోవచ్చు ఈ ఏటప్పు పై ఏటికి మిగిలితే ఈ రెండూ కలిసి ఆ పయ్యేటికి మా భూమి కూడా మిగలదు బాబు పీడా పోయిందిరా శిస్తు కట్టాల్సిన అవసరం లేదు భాగాలు పంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఆ మొత్తం ప్రెసిడెంట్ గారి పేరు రాసేయండి ఆ పొలాల్లోని సమిష్టి వ్యవసాయం చేయండి కూలీల్లాగా బాబు కాస్త దయించండి బాబు ఆ పండిని కాసిన గింజలు వానసినికులు పడి పండలేదు బాబు మా ఒంట్లోంచి కానీ రక్తంతో శవడతోటి పండినది బాబు ఆ పండిన దాంట్లో కొంత చిలకలు అడవి పందులు పందికొక్కులు ఎత్తుకుపోయినాయి బాబు ఆ మిగిలిన 4 గింజలన్నా మాకు దక్కకుండా సాటి మనుషులు అయి ఉండి మీరు కూడా మా నోట్లో మట్టి కొడతా ఉంటే ఇక జంతువులకి మీకు తేడా ఏటుంటది బాబయ్యా పాత్రలు మీ అప్పుంటే తీసుకోండి కానీ మా మన్య ప్రాంతానికి వచ్చి మా ఒంటి మీద చేయవేయడానికి వీల్లేదు కూడెం బాగోగులు చూసుకోవడానికి దూరం నేను ఇక్కడ ఉన్నానరా నువ్వేం తాళ్ళతో చక్కల యాదవ తాతుకోరక వెళ్ళి పని చూస్తా ఇంకా మనం దయదలిచ్చేయుడు మన నెచ్చికెక్కుతారయ్యా కారణం ఈ ముసిలేదోకున్న 3 ఎకరాల భూమి ఆడు బాకీ కింద మన పేరు రాయించే నువ్వు దగ్గరుండి ఆ పని చూడు రంగా మనకు రావాల్సిన ధాన్య పత్రాలు మన బలకెక్కించు కరణం 100 రూపాయల పైన బాకీ ఉన్న పచాడి భూమి మన పేరు రాయించు పట్టాతో సహా రాస్తాను గుండి మీద కొన్న పాము ఫోటో భూసోములో పొడిసేసిరా మా భూమి దోసారయ్యో మా బాబులో మా బొమ్మ తీసారయ్యో మా నాయన ఆ
అప్పు పాపానికి నైను మాయయ్యరో ఓ బలికాడని ఏనెట్టి అడిగానని ఆ నాగులో నా గట్టు పొడి సారయ్యో దొరబాబులో పొట్టనది కొట్టినారని నేనడిగితే ఆ మారీచులు ఏకమై కూడారమ్మో తొరబాబులు ఎన్ను పొడు పొడి సారయ్యో మా నాయన దేని మీద పీనుగులాగా మా భూమిపై ఆ ప్రోనోటులు మా ఏని కోసను కొడుకో మా భూములో మా పీక తీసను కొడుకో మా బాబులో ఇది బాబు మా కథ బాధపడకు సింగన్న చూడనా నువ్వు అనుకున్నట్లు పట్నం వాళ్ళందరూ మోసగాళ్ళు దగాకోర్లు కాదు మేం మీతో కలిసిమెలిసి మీ బాగోగులు చూడడానికి వచ్చాం మమ్మల్ని నమ్మ లే సింగన్న లే అందాల అడవిలోను గుందర్రో వింత జోడు అడు చూడు ఇటు చూడు అందాల అడవి చూడు అందాల అడవిలోను గుందర్రో వింత జోడు గిరిజన కార్పొరేషన్ గిరులు మధ్య పెట్టారు ఆఫీసు బాబుల మని సరుకులు అడ్డగించారు నాకు ఎర్రమొక్క కావాలి ఇవ్వవా ఎందుకురా నాకు ఇష్టం మొత్తం తీసుకో నాకు ఎర్రమొక్క కావాలి ఇది కావడం కోసం నా మొత్తం తప్పుడు దింపుకోవడా బలవాడు నాకు నాకు ఇచ్చే నాకు ఎర్రమొక్క కావాలి మరి ఏమో ఏడుస్తాను వదలరా వదలమంటుంటే అందుకే ఎరుపంటే ఎందరకు భయం భయం పసిపిల్లలే వారి కంటే నయం నయం అన్నాడో విప్లవ కవి బిడ్డ మన ప్రభాకర్ చెప్పే పిల్లల బడికి వెళ్ళి చదువుకో ఇలా మరి అనుకో
ఎర్రది నువ్వు ఊరికి ఎట్టం పడిపోతున్నాడు. ఆ ఇప్పుడు చెప్పండి, మన దేశం పేరేమిటి? మాకు తెలియదు బాబు. నువ్వు చెప్పు. మాది కొండ దేశం కాదు, మాది తెలుగు దేశం. సంగీత తెలుగుదేశం అనకూడదు, మనది భారతదేశం. బిడ్డలు 10 మంది ఉన్నా ఆ తల్లి పాలు తాగాలే గాని గుమ్ములు కోసుకు పంచుకుంటే పాలు కారు, రక్తమే కారుతుంది. మరి ఆ తల్లి మాకు కనపడదేంటండి? ఆ పాలలో ఒక చుక్క కూడా మా దాకా రాదంటండి. ఆ తల్లి మీకోసం చీకట్లో తడుముకుంటోంది. ఆ తల్లి సంకెళ్లు తెగింది అర్ధరాత్రి కటిక చీకట్లో. ఎందరో మహాత్ముల కృషి ఫలితంగా 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి మన భారతీయులకు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మీరంతా కటిక చీకట్లో మండుతున్న గుండెలను వానల్లో తడుపుకుంటూ, ఎండుతున్న డొక్కల్లో మోకాళ్లు దోపుకుంటూ, ఎముకలు కొరికే చలిలో భూమికలు విరిగేలా వణుకుతూ నిద్రపోతున్నారు. ఆ అర్ధరాత్రి మెలకువగా ఉన్నదెవరో తెలుసా? గూండాలు, బ్లాక్ మార్కెటీర్స్, కొత్త పెట్టుబడిదారులు, కూనీకోర్లు, దగాకోర్లు. వాళ్లకే తెలిసింది స్వాతంత్రం వచ్చిందని. తెల్లారక ముందే ఆ వచ్చిన స్వాతంత్ర ఫలితాన్ని వాళ్లే అనుభవించడం మొదలెట్టారు. అందుకేనా బాబు మా బతుకంక తెల్లారలేదు? అందుకే సింగన్న, ఈ చీకటిని చీల్చగలిగే సూర్యులు మీరందరూ కావాలనే మా ప్రయత్నం. బాగుంటావులే, కుంకుడిగా బ్రహ్మాండంగా కాసినట్టుందా? చింతపండు కూడా వచ్చేసింది, దానికేం గాని సేదలు వచ్చేసింది. నువ్వు సరికి చిత్ర సొమ్మి చెల్లిపోతాను. రేట్ ఎంత? రేటా? ఏంట్రా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అంత కన్ఫ్యూజన్ గా ఉందా? ఇదిగో షావుకారు, నీకు తోచిన సొమ్మిచ్చి నా సరుకంతా పట్టుకుపోయే రోజులు పోయాయి. ఈ సరుకు నాది, దీనికి రేటు నిర్ణయించేది నేను, నువ్వు కాదు. నేను చెప్పిన రేటుకి నువ్వు సరుకు కొనాలి. ఇది మా సంఘం చెప్పిన తీర్పు. లేదా అదిగో తూర్పు. గోళ్ళ మీద ఇట్లాంటి రాతలు రాయడానికి ఇల్లేదు. ఎందుకు? ఎందుకా? సినిమా పోస్టర్లు అంటించుకోవడానికి చోటు సాల్టం లేదని సినిమా లోళ్ళు. మాకే ఓటేయండి మీ నోట్తో మట్టి కొడతామని రాయడానికి చోటు లేదని ఎమ్మెల్యేలు. మా బొమ్మలు అతికించుకోవడానికి గోడలు చాలటం లేదని జ్యోతిలక్ష్మి జయమాలని దిగంబర సంఘం పెట్టి ప్రెసిడెంట్ ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు కానీ నిన్ను అరెస్ట్ చేయకపోతే విదేశీ శక్తులు వచ్చి దేశాన్ని నాశనం చేస్తాయి. అరెస్ట్ వారెంట్ ఉందా? అసెంబ్లీకే గ్యారంటీ లేదు, అరెస్ట్ కి వారెంట్ కావాలమ్మా. పర్సనాలిటీ లేకపోయినా పవర్ ఉంది నా చేతిలో, మెజారిటీ లేకపోయినా మోహన్ ఉన్నాయనక పదా. ఈ దేశంలో పౌరులకి హక్కులు ఉన్నాయనుకోవడమే కాకుండా దానికి ఒక సంఘం కూడానా? సార్, మంచి హీరోయిన్ ని చూసి అభిమాన సంఘం పెట్టండి పేపర్లో ఫోటోలో. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. అవును, ఇంతకు ఆమె చేసిన నేరం ఏమిటి? సార్, సున్నం కొట్టుకోవడం సంగతి దేవుడు తెరుక, పిడకలు కొట్టుకోవడానికి కూడా చోట్ల కింద కనపడ్డ వాళ్ళని ఖరాబు చేస్తుంటే అరెస్ట్ చేసి ఏం చేయమంటారండి? గోడల మీద రాయడమే నేరం అయితే కుటుంబ నియంత్రణ దగ్గర నుంచి ఓట్ల ఎలక్షన్ల వరకు గోడల మీద రాసేటటువంటి ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పండి. ప్రజల్ని రెచ్చగొట్టే రాతలు రాస్తోంది. ఉదయ భానుల గురించి, అభయ హస్తాల గురించి, ఆశా జ్యోతుల గురించి, విభూతి రేఖల గురించి, వాటికి పంగనామాలు పెట్టే దొంగ మిత్రుల గురించి, గోడలు ఖరాబ్ చేసే వాళ్ళని ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పండి. ఆమెకు మీరు జామీన్ ఇస్తారా? ఆమెను అరెస్ట్ చేసినట్లు మీ డైరీలో చూపించండి, అప్పుడు నేను జామీన్ ఇస్తాను. అది లేనప్పుడు ఎలా తీసుకొచ్చారో అలాగే పంపేయండి. ఎవడు పడితే వాడు చట్టాలు మాట్లాడి మా పోలీస్ డిపార్ట్మెంట్ డిసెక్షన్ చేస్తున్నారు కదయ్యా. అసలు ఈ దేశంలో లా కాలేజీలన్నీ మూసేస్తే గాని లా అండ్ ఆర్డర్ మన చేతుల్లో ఉండేట్లేదండి. చేసింది చాలు గాని ముందామాయన విడిచిపెట్టు. కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం ఉన్నట్టు తయారైందండి మన డిపార్ట్మెంట్. అధికారంలో ఉన్నవాడు అరెస్టులు చేయమంటాడు, అప్పగిస్తున్నాడు, ఆందోళన చేస్తాడు. ఈ అరెస్ట్ కి ఆందోళనలకి మధ్య కాపురం చేయడానికి కూడా టైం లేకుండా డ్యూటీ చేయడమే సరిపోయింది. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, వస్తాం. ఏమిటా చూపు? ఆ పిల్లని అరెస్ట్ చేసేదాకా నా ప్రాణాలు తీశారు, తీరా మీ పరువు పోయే కాడికి వచ్చేసరికి నా పరువు తీశారు. మీలాంటి ఆఫీసర్ల దగ్గర పనిచేసేటప్పుడు ఉందే ఈ టోపీ ఇట్ట కాదు, ఇట్ట పెట్టుకోవాల. చూడు తల్లి, బ్రిటిష్ వారు మన భారతీయుల్ని అణగదొక్కటానికి తయారు చేసిన క్రిమినల్ ప్రొసీజర్ కోడే ఈనాటికి మన ప్రజల మీద పోలీసులు ప్రయోగిస్తున్నారమ్మా. ఆనాడు భయపడితే స్వాతంత్ర్యం వచ్చేది కాదు, ఈనాడు భయపడితే వచ్చిన స్వాతంత్ర్యం చేజారిపోతుంది. అందుకోసం మీరు నిర్భయంగా ముందుకు సాగండి, మీ వెనక మేమున్నాం. వెళ్ళిరామ్మా,
థాంక్స్ అండి. మంచిదమ్మా. అన్నా అదేంటన్నా తప్పుడు తోకం చూసి మోసం చేస్తా ఉంటే చూస్తా కూర్చుంటావే? మా అత్తేందేస్ బాబాయ్ తోకం సంగతే మేమేం చెల్లించకుండా ఎత్తపోట్లేదయ్యా. మా తాత ముత్తాతల కాలం నుంచి ఈరాళ్లతోటే వ్యాపారం చేస్తున్నాం. ఇది 2 కేజీలు, ఇది కేజీ, ఇది 1/2 కేజీ, ఇదేమో 1/2 కేజీ. మాకెందుకయ్యా ఏడు సొమ్ము అంత పెద్దరాయ్? 2 కేజీల అది మొత్తం 5 కేజీలు, అందులో ఉన్న రాళ్లతో పాటు 6-7 కేజీలు బరైనా ఉంటుంది. ఇక్కడ గిరిజనులు పండించిన పంటకి మా సంఘం రేటు నిర్ణయిస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ తప్పుడు తూకంతో ఎంత చింతపంటు కొల్లగొట్టావో అంతకంత అదనంగా వీళ్ళందరికీ డబ్బు చెల్లించాలి. లేదా నిన్ను కైమా చేసి ఇదే కాటాలో తోస్తాం. హోప్ యు అండర్స్టాండ్. ఇక నుంచి మీ పప్పు నడుకు. మీ దోపిడీదారుల దగ్గర నుంచి ఒక్క దమ్ముడి కూడా ఒగ్గేది లేదు. అమ్మ దచ్చిన దమ్మిడొగ్గన, నీ అయ్య దచ్చిన దమ్మిడొగ్గన, నీ అమ్మ దచ్చిన దమ్మిడొగ్గన, అయ్య దచ్చిన దమ్మిడొగ్గన, నీ అమ్మ దచ్చిన దమ్మిడొగ్గన. సీమ ఖాతా చేతిని పెట్టే, ఎత్తుకు మొత్తం కొలతలు పెట్టే, పుట్టెడు సేకో 10 కేజీలని పట్టుక పోయి గోదాములెట్టే, పట్టుకపోయి గోదాములెట్టి, పట్నములో 10 రెట్టుల దమ్మి ఎనప వీరు మా ఇంటిలో పెట్ట, నీ అమ్మ దచ్చిన దమ్మి డొగ్గన, నీ అయ్య దచ్చిన దమ్మి డొగ్గన, అమ్మ దచ్చిన తమ్మి డొగ్గన, అయ్య దచ్చిన తమ్మి డొగ్గన, నీ అమ్మ దచ్చిన తమ్మి డొగ్గన. కొడక దెబ్బకి నీతో సుమి మాదిరి యాసము చేసి, తప్పుడు నెక్కలు రాతలు రాసి, ఎవరాదైన ఎల్లక ముందే ఏడు గదులతో మేడే కట్టే, ఒక 7 గదులతో మేడే కట్టే, మేడ మీద ఒక చిలకను పెట్టే, మా పెద నోటిలో మట్టిని వచ్చా, నీ అమ్మ దచ్చిన దమ్మి డొగ్గన, అమ్మ దచ్చిన దమ్మి డొగ్గన, నీ అమ్మ దచ్చిన తమ్మి డొగ్గన, అయ్య దచ్చిన తమ్మి డొగ్గన, నీ అమ్మ దచ్చిన తమ్మి డొగ్గన. పాపం బట్టలు మారకరా, పెద్ద పులి వచ్చి ఎద్దులొట్టుకు వెళ్ళిపోయినట్టు దేవత తినగలుగుతాం. ఏ ఎల్లస పోతికి అప్పని చెప్పే, మోసము చేస్తే తప్పని చెప్పే, పావలాకి పర కొట్టి రాసే, కొట్టి కొట్టే లెక్కలు చేసే, కొట్టి కొట్టి లెక్కలు చేసే, పడి చెక్కలతో పక్క ఇల్లుని పేడరు నెట్టి తీగుడు పెట్ట, నీ అమ్మ దచ్చిన దమ్మి డొగ్గన, నీ అయ్య దచ్చిన దమ్మి డొగ్గన, నీ అమ్మ దచ్చిన తమ్మి డొగ్గన, అయ్య దచ్చిన తమ్మి డొగ్గన, అమ్మ దచ్చిన తమ్మి డొగ్గన. కొరమాట తప్పితే దొరువుగా చెప్తావు రే, నా కొడక నడు. ఏ వద్దు వద్దు వద్దు. ఎరా లారీలో సగం లోడ్ ఎక్కించి కూకున్నారు, ఎక్కించండి ఎక్కించండి. మీరు ఇచ్చే కూలి మాకు చాలు బాబు. ఏందరా ఇది, మీకు పుట్టిన బుద్ధ లేక వేరెవరైనా చెప్పారా? మేమే చెప్పాం. మీరెవరు? మొక్కల్లో మొక్కలం,
ఆకాశంలో చుక్కలం ఈ అడవికి అన్నలం అయితే మాత్రం మా పన్ని చెడగొట్టమని మీ గారు చెప్పారు కాలే కడుపులు కుమ్ములే బతుకులు చెప్పాయి ఇప్పటి వరకు మీరు వారానికి కూల్ రేటు 40 రూపాయలే చెల్లిస్తూ వచ్చారు కానీ ఇక నుంచి 100 రూపాయలు చెల్లించాలని మా సంఘం నిర్ణయించింది చెల్లించకపోతే అక్కడ పేపర్ మిల్ నడవదు ఇక్కడ మీకు కాంట్రాక్టర్ పని ఉండదు ఆ లారీలు నిప్పుల్లో పడిపోతాయి అది కథ ఇదిగో ప్రసాదం ఆ చూడండి గిరిజనులు మీ కష్టమే నా కష్టం కష్టపడి పని చేయండి ఫలితం పొందండి ఆ పని చేయండి పని చేయండి ఏంటి ఎవరు లగరేంటి అన్నలు మీరంతా పనిలోకి వెళ్ళండి మన గుంపులో కూలీ రేట్లు పెంచమని గిరిజన చేత అన్నలు సమ్మె చేయించారండి ఆహా అందుకే అన్నమాట నీరసంగా ఉండవు నీరసంగా ఏముందండి మన్నిపోడు ఒక్కడో వడ్డీ డబ్బులు కట్టట్లేదండి అడగపోతే తన పోయి మీ బాబుతో చెప్పమంటున్నారు బాబయ్య రంపటంకులు ఆ పక్కోడండి నోటు మీద ఏలు ముద్ర అయ్యారంటే చింపేశాడండి కొండ చుట్టూ నోట్లేసి మింగేశాడండి మింగేశాడా సంతకం అక్కడ రావట్లేదండి మనకు వచ్చే నాణాయుధాలు కమిషన్లు అన్ని పోతున్నాయండి అడిగితే వాళ్ళు తంతున్నారు అడగపోతే మీరు తంతున్నారు నేనేం చేసేది బాబు అమ్మాయి అడుగులు ఏందే కారణం ఇదేదో కలియుగానికి అంతలాగా ఉందా పాపం పెరిగినప్పుడు ఇలాంటి వేద బుద్ధులే పుడుతూ ఉంటాయి మొన్నటికి మొన్న ఆ సారాయమే ఆడ మనిషి లేదు అదే లేవయ్యా నీ తాలూకా అర్థమైంది చెప్పు ఇలాంటివి మాత్రం అర్థమవుతాయి తమకు మా ఇంటికి రండి ఆ చెప్పు ఆ సారాయమే ఆడ మనిషి అంగడి మీదకు పోయి ఆ సింగన్న కుండలన్నీ పగలగొట్టి ఎంత రభస్ చేశాడు మన్యం ప్రజలలో తెలివి ఈ మాత్రం పెరిగిపోతే సారాయి కాంట్రాక్టర్లకు ఎంత లాసు వడ్డీలకిచ్చే షావుకారు పెంటయ్య లాంటి పెద్ద మనుషులకు ఎంత లాసు గవర్నమెంట్ కి ఎంత లాసు ఈ లాసులన్నీ లాసు లాసు అని ఓవర్కే లాగబాక నాకు మాత్రం లాసు లేదా ఏంటి అసలు ఏం చెయ్యాలో అది చెప్పవేంటి చెబితే అర్థం కాదు రండి కొండరాజుల వారు తమ కోసమే ఏమి రాజకీవి ఏమి రాజకాల ప్రెసిడెంట్ రండి కూర్చోండి ఇన్నాళ్ళు నేను మీకు దాన్ని పెట్టేవాని ఇప్పుడు మీరు నాకు దాన్ని పెడుతున్నారు ద్వారా నేను ఉత్త ఎదవని పులి పంజాని సింహం తోకని ఎరుగు తొండని ఎలుగుబంటి బొచ్చుని నీళ్ళు రెక్కని జౌడిగాకి ముక్కుని మీకు దాన్ని పెడతాను నాకు దాన్ని పెట్టదు ద్వారా ఒరే ద్వారా మన్నెల్లో భూములన్నీ ఆక్రమించుకుంటూ నీ భూమిని ఎందుకు వదిలేశాం నా మీద ప్రేమ అభిమానం మమకారం ఉందండి మమకారం కాదురా గౌరవం నిన్ను ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ ను చేద్దాం అనుకున్నావా ఏంటా ప్రెసిడెంట్ నా అబ్బా ఊరుకోవయ్య మగడ అదేంటది నా కొనుకొడతావా నువ్వు చాలా అందంగా ఉన్నావని ఓహో సరే సరే చెప్పు చెప్పు కానీ నీ దొరతనానికి ఆ కుర్రాళ్ళే అడ్డుపడుతున్నారా కుర్రోళ్ళ వాళ్ళు చాలా మంచివాళ్ళు బాబు మా గురు అందరికి వాళ్ళంటే ప్రాణం కాటయ్యనంత వరకు పాము చాలా మంచిదేరా ఆ కుర్ర విధవలు మీ యొక్క ప్రజలలో అభిమానం సంపాదించుకుంటే నీ దొరతనానికి రోజులు చెల్లిపోయినట్టే లెక్క ఎదురు తిరిగితే నీ తలపాగాకు నిప్పు అంటిస్తారు ఇవి నా చెవులారా విన్న మాటలు నీకు నమ్మకం లేకపోతే శివాలయంలో తడిగుడ్డలతో కర్పూరం ఆర్పి ప్రమాణం చేస్తాను ఏం ప్రెసిడెంట్ చెప్పు ఏమేదైనా చేస్తాడయో అవును బాబు నేను ఎప్పసారా తాగుతున్నానా మీ మాటలు వింటున్నానా పైగా వాళ్ళు ప్యాంటు చొక్కాలు వేసుకున్న కుర్రాళ్ళు పట్నం మీద మోజుతో నీ కూతురు ఆ కుర్ర వెధవల వెంట పడిందే అనుకో నీదేందయ్యా నమ్మకం పడుద్ది నాకు నమ్మకం లేదయ్యా నీ నమ్మకంతో పనేందయ్యా పడుద్ది అన్నారు అంతే నాకు నమ్మకం లేదు నాకు లేదు ఇదిగో సరే బాబు నా మంచి గురించి మీకంటే ఓరు చెప్తారు నరుడి యసం నారాయణుడి గెరుక ఇన్నాళ్ళు మన్నెల్లో పాములకి పులులకి దొరకకుండా నడిచారు ఎదురు వచ్చిందాన్ని ఏటేశాను ఇప్పుడు ఈ కుర్రనాయాళ్ళు అంతేగా కారణమా ఎంతకీ ఈడు మనం లోబడ్డాడంటావా చెప్పినా నీకు అర్థం కాదు లేవయ్యా ఓరే నర్సిగా Thank you.
ఇయాల్ని కోడి నిరాదించుకునిందేటి అని దుమ్ములు వేసేసినావు పెట్టాను నువ్వే అందరికి పెట్టు చాలు ఏ ప్రభాకర్ నీకు లవింగ్ దానకయ్యా నీ ఒకడు ఆపుతావా లేదా నీకు వడ్డించిన ఆపుతా మాలక్ష్మి నీ కొడత మాసం ఊరగా తెచ్చుంటది వెళ్ళి తిండిరాపో చూడు ప్రభాకర్ వ్యక్తిగత విషయాల్లో తల దూరుస్తున్నానని అనుకోబాక ఏటికి ఎదురెత్తటానికి మనం ఈ మార్గాన్ని ఎన్నుకున్నాం నువ్వు ఏటి వాళ్ళు కొట్టుకుపోతావేమో ఆలోచించు మా లక్ష్మి అమాయకురాలు అడవిలో స్వేచ్ఛగా వికసించే పువ్వులాంటి దామె మనసు ఆ మనసును బాధ పెట్టకు కన్నెపిల్లగా నీ కౌగిల్లే కోరుకునే ఆమె మనసును ఈ ప్రపంచాన్నే తన కౌగిల్లోకి తీసుకునే కన్నతల్లి మనసుగా మార్చు వెళ్ళరా మా లక్ష్మి ఏంటో చెప్పు ఆశయాలకు కట్టుబడిన మనిషిని అనుబంధాలకు బందీగా దలుచుకోలేదు నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు నీ తల్లిదండ్రులు చూసిన కుర్రాన్ని చేసుకుని సుఖంగా ఉండు బేగులు అలసిపోతున్నావేంద్రా ఏం జరిగిందో చెప్పు మరంటే మరి కుర్రోళ్ళు కూర మంచి చెప్పతారా కూరేంద్రం ఉండ కొడగా కూడు కూర పట్టుకుని మా మహాలక్ష్మి ఎప్పుడు వెళ్ళిపోయింది కదా అది కదరా మరంటే మరంటే చోడు పీడితున్నోళ్ళు గొంతు బీగేసి పోతున్నామేంద్రా సంగతేడు చెప్పు పట్టులో కోడిలా దొరికిపోనవరా నా కొడక చూడెంటు కోడంటే ఏటో అనుకున్నాను నా గూడానికి వచ్చి నా కళ్ళే కప్పుతావా నీ కేసం పిండేస్తాను నిన్ను రచ్చబండ కాడికి ఈడ్చికెళ్ళి సుక్కలు లెక్కెత్తించేస్తాను మా ఆచారాలు మా కట్టుబాట్లు ఎట్లాంటియో అక్కడ శుద్ధు గాని పదరా పట్టణం నుంచి వచ్చిన కుర్రోళ్ళు మనల్ని మన బతుకుల్ని బాగు చేయడానికి వచ్చామంటే నమ్మాం చదువులు పేరు చెప్పి మన బుర్రలు చెడగొట్టారు మన బతుకులు మారుస్తానని చెప్పి మన జాతిని సంకరం చేయాలని చూస్తున్నారు ఇలాంటి వాళ్ళు మన కట్టుబాటు ప్రకారం ఏం చేయాలో మీరే చెప్పండి దొరా నీ కుదిరే కదంటే ఆ కుర్రోడతో తిరిగింది నా కూతురు అయితే ఒక మాట ఇంకోడు కూతురు అయితే ఇంకో మాట చెప్పేవని కాదు ఇది మన కులానికి సంబంధించిన విషయం ఇది జాతి కాని జాతోడితో తిరిగింది ఇప్పుడు మన జాతోడు ఎవరు దీన్ని చేసుకోడు దీనికి తగ్గ శిక్ష పడాల్సిందే చెప్పండి తప్పు జరిగిపోయిందని అందరికీ తెలుసు కానీ బంగారం నాటి బతుకులు వదిలేసి మన మన్నిపోళ్ళు బతుకులు బాగు చెయ్యాలని అడవిలో అవత్తపడుతున్నారు ఈ బాబులు మనకి మన పిల్లలకి చదువులు చెప్పారు రోగం రొట్టు వచ్చే మందులు ఇస్తున్నారు మనం సాటి మనసుల్లో తలెత్తుకు తిరిగేలా చేశారు ఇంత మేలు చేసిన ఈ బాబుల వల్ల ఇప్పుడు ఈ పొరపాటు జరగటం మన దురదృష్టం మాకు దొరవే ఏం శిక్షిస్తావో నువ్వే ఇయ్యి మన గూడానికి వచ్చి మన జాతిని అవమానం చేసినందుకు ఏళ్ళను కొరడాలతో కొట్టి అడవిలోంచి తరిమేయింది అదే నా తీర్పు వాళ్ళని కొట్టి తరిమేస్తే నీ కూతురు బతుకు బాగుపడిద్దా తప్పు ఇద్దరు చేశారు శిక్షిద్దరికి పడాల్సిందే మరి అవును పడాల్సిందే దాని బతుకు ఎలాగూ కాలిపోయింది కాలింది బూడిది కూడా అయిపోతే పేర వదులు నీ కట్టుబాట్లకి మూర్ఖత్వానికి ఏమీ తెలియని అమాయకురాలు బలైపోవాలా దొర మహాలక్ష్మి నేను కలిసిమెలిసి తిరిగాం నిజమే కానీ నువ్వు అంటున్నట్టు ఏ పాప ఆలోచనలు మాలో లేవు కానీ నీ కూతుర్ని సైతం నువ్వు బలి తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నావు సరే ఇప్పుడు చెప్తున్నా విను నా వల్లే నీ కూతురి కలక వచ్చింది ఆమె జీవితం నాశనం అయింది అంటున్నావు గనక ఈ క్షణమే ఆ మెల్లో తాళిగట్టని నేను సిద్ధంగా ఉన్నాను మహాలక్ష్మి నేను పెళ్లి చేసుకుంటాను జాతి గారి చాతోడికి నా కూతుర్ని ఇవ్వాల్సిన కర్మ నాకేం పట్టింది మడిసిని తాకి మైలబడిన కాకిని తక్కిన కాకులన్నీ అక్కడికక్కడే పొడిచి చంపుతాయి కాకులకున్న కట్టుబాటు కూడా మనకు లేకుండా పోయిందా మన మన్నే కట్టుబాటు కాపాడడానికి నా కూతుర్ని సంపూర్ణ నా సంపుతా గాని ఈ సంక్రమణ నేను ఒప్పుకోను ఎడ్డమంట తడ్డమంటావంటి నీ కూతురు బతుకు పాడైపోయిందని పంచాయతీ పెట్టావు ఆ మారాజు మనవాడుతున్నట్టు పిల్లలు నమ్ముతున్నటువంటి ఇల్లి అంటే కులం గోత్రం కట్టుబాట్లు ఉండక్కర్లేదా అదే నా బిడ్డ దానొంటి మీద ఈగ వాలితే నా ఒప్పుకోను జాతిని కులాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకోటి గొంతులు కోసు కాదు మీ గొంతులు మీరే కోసుకుని మీ జాతిని కులాన్ని నిలబెట్టుకోండి కట్టుబాట్లను అరిసే మీరంతా కట్టగట్టుకు సచ్చి మీ కట్టుబాట్లను కాపాడుకోండి మాకు జాతక్కర్లేదు
నీతి కావాలా మతం అక్కర్లేదు మనసు కావాలా ఆ ఉన్నోళ్ళ ఆ బిడ్డల కట్లిప్పి నాతో రండి నాలుగు అచ్చతలేయండి ఇప్పుడు వీళ్ళిద్దరికి నేల పెళ్లి సరిపిస్తాను మనసున్నోళ్ళు నాతో రండి నువ్వు చాలా మంచి డిసిషన్ తీసుకున్నా మా అందరి తరఫున నిన్ను అభినందిస్తున్నా ప్రభుత్వ పథకాల ప్రకారం గిరిజన భూములు గిరిజనేతరులు సాగు చేయకూడదు కదండి మరి రంప చుట్టుపక్కల ఉన్న అన్ని భూములు గిరిజనేతరుల పేరు మీద ఉన్నాయి అందుకని న్యాయంగా గిరిజనులకు చెందాల్సిన భూములు వాళ్లకే మీరిప్పిస్తారని విజ్ఞప్తి చేయడానికి వచ్చాం తప్పకుండా అన్ని విషయాలు పరిశీలించి చట్ట ప్రకారం ఎవరికి చెందాల్సిన భూమిని వారికి అందజేసే ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం మారింది కదా అని పాత్రలు మార్చొద్దు ఆ పార్టీ పోవచ్చు ఈ పార్టీ రావచ్చు కానీ మేం మాత్రం గెలిచినోడి పార్టీ అది గుర్తుపెట్టుకోండి ఇంతకీ మీరు అనేది ఏమిటి ముందు ఒకటి కాల్చండి నో థాంక్స్ తమరి ముందు నేను మాత్రం తాగుతానా అయ్యా ఇంతకు పాయింట్ ఏమిటంటే మన్యంలో మా భూలు అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విన్నాం మీరు ఇలా మాట్లాడితే నేనేం చెప్పలేను చూడండి చట్ట ప్రకారం 1968కి ముందు ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళకే సెటిల్మెంట్ హక్కులు ఉంటాయి నేను చట్టబద్ధంగా పోయే మనిషిని అయ్యా తమరు చట్టబద్ధంగా పోతారు సరే కానీ కాస్త చట్టబద్ధకంగా పొమ్మని నా ప్రార్థన చట్టబద్ధకంగా ఏమిటండి అదే మీరు చేసే పని కాస్త ఆలస్యంగా చేశారనుకోండి ఈ లోపల మా ఏర్పాట్లేవో మేము చేసేసుకుంటాం 100 మంది తొలిచిన కన్నం పండి గోడకి ఒక్క పందికొక్కు బొక్క పెడుతుందని ఎన్ని చట్టాలు చేసినా మీరు బొక్కలు పెడుతూనే ఉన్నారు చూడండి చట్టాలు చేసే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వాటిని అమలు జరిపే మాలాంటి వాళ్లకు అండదండలు లేవు కరవమంటే కప్ప కోపం విడమంటే పాము కోపంలా ఉంది మా బ్రతుకు సర్లేండి మీరు చెప్పినట్లే చేస్తాను ఆ మాట మీద ఉండండి బాబు చాలు నాన్నగారు నాన్నగారు బిడ్డ ఆకలి మీద ఉన్నాడు నాన్నగారు మనిషివా పశువా పసిపిల్ల పాలు తాగుతుంటే ఎందుకు లాగుతున్నా నా ఇష్టం నువ్వు ఎవరవా నన్నాడు నేను ఎవరన్నా నీ బాబుని ఈ దుంప మొక్కలు నీవెలాగా అవుతాయి ఎలా ఈ భూమి నీదా కాదు వాళ్ళదిరా ఇక్కడ ఏ మొక్క పీకినా వాళ్ళ చిక్కని రక్తం కారుతుంటుంది నేల కాని నేల మీదకొచ్చి పెత్తనం చలాయిస్తావరా మీరెవరయ్యా మేం వాళ్ళ అన్నలంరా ఆ బిడ్డడే తెరగబడితే నువ్వు రైలు బండెక్కి పోతావు తెలుసా ఈ భూమి వ్యవహారం గురించి మీ పెదబాబులతో మాట్లాడాలి నేను రమ్మన్నావని చెప్పు తాపీగాడుతున్నారంటే మమ్మల్ని అక్కడ పేకాడించేస్తున్నారంటే బలవారిని మీరు అటెళ్తే అన్నలు తంతున్నారో ఇటెత్తే మీరు తంతున్నారో ఎట్ట తాగనంటే అబ్బాయి ఇదేంద్రయ్య కారణమా మనం సెటిల్మెంట్ ఏరియా వాళ్ళతో నమోదు అయిపోయాం కదా ఇంకా ఏందయ్యా వీళ్ళు మన భూమి మీద పడి ఎడుతారో ఒకసారి ఆగ్రహం కలుద్దాం ఇప్పుడు మనం ప్రభుత్వ అధికారులను కలవటం ఇదిగో పోతరాజు ఈ కుర్ర కుంకలు ఈ గూడెం వాళ్లకు దేవుళ్ళై కూర్చున్నారు వాళ్లతో ముఖాముఖి బాహాబాహి పోట్లాటకు దిగి మనం నెగ్గలు అబ్బా ఆ సంగతి నాకు తెలుసు కదంటయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు వీళ్ళ ఆవేశాన్ని మనం ఆయుధాలుగా వాడుకోవాలి ఏ జనానికి వీళ్ళు దేవుళ్ళయ్యారో ఆ జనానికి వీళ్ళు దయ్యాలు కావాలి నాకు అర్థం కాల నీ చెప్తే నీకెప్పుడు అర్థమైంది గనక చేసి చూపిస్తాదు నీ దగ్గర డబ్బెంత ఉందో తీ ఎందుకు ఎందుక మేం మీకోసం సంఘం పెట్టినందుకు మా బతుకులన్నీ మీకోసం వ్యర్థం చేస్తున్నాగా అందుకు మా కోసం ఎవరు సంఘం పెట్టద్దు బాబు మా మానాన్ని మమ్మల్ని బతుకునేది మమ్మల్ని కలుసుకోవడానికి దమ్ములుంటే రంపకు రండి అక్కడ మా నాయకులు ఉన్నారు తేల్చుకుందాం
పట్టి నాలుగు పిడిగుత్తులతో మట్టి గరిపించిన మన్ని పోలం ఇయాల గూడెల్లో ఒక మనిషిని ఊర పందిని పొడిచినట్టు పొడి చేస్తే చేతులు గాజులు తొడిగించుకుని కూకున్నాం. పట్నం నుంచి వచ్చిన వాళ్ళ కళ్ళకే మన్ని పూల పేనాలంటే గడ్డి పోసల కంటే చౌకైపోనాయి. ఎవరు చంపారంటావు దొరా? నన్ను అడుగుతావే? గుండెలు పట్టుకుని ఏడుస్తున్నా ఇళ్ళ అడుగు. నా మూగొన్ని డబ్బు అడిగితే ఇవ్వనందుకు పొట్టను పెట్టుకున్నారంట. అప్రమాయించిన వాళ్ళు ఈ గూడంలోనే ఉన్నారంట. చదువుకున్న బాబులంట అన్నలని పిలుస్తారంట. చాలా, ఇంకా ఏమైనా వివరంగా చెప్పాలా? అంతంత చదువులు చదువుకుని అయిన వాళ్ళని వదులుకుని ఈ మన్య ప్రాంతానికి వచ్చింది మాకు చేతన ఇంత సేవ చేసి మిమ్మల్ని విజ్ఞానవంతులు చేయడానికే తప్ప ఈ విధంగా మీ ప్రాణాలతో చెలగాటమట్టానికి కాదు. మీరే సాక్షికరంగా చేస్తారండి, దాంట్లో కన్ఫ్యూజన్ ఏముంది? మీలాంటి చదువుకున్న వాళ్ళకి ఏ ఉద్యోగం దొరకే కదా ప్రజాసేవ అనే కొత్త ఉద్యోగం పట్టుకున్నారు. ఈ రోజుల్లో ప్రజాసేవ ప్రజాసేవ అని చెప్పి ప్రజలను దోచుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. సందు దొరికింది కదా అని రగులుతున్న అగ్గిలో ఆజ్యం పోయకు. ఇది మాకు మా అన్నలకు మధ్య జరుగుతున్న గొడవ. మధ్యలో నువ్వు తల తూర్చావు, తలుపు సందుని ఎలక్కాయలా నలిగిపోగలవు. ఊరుకురా సింగన్న, ఎందుకు వచ్చిన గొడవ రాయి? పొడిపించడం ఎవడో తెలియదు కానీ పొడిచిన వాడు ఈ గుడిలోనే ఉన్నాడన్నారు ఆ గుడిపోళ్ళు. రేపు ఆ గుడానికి మన గుడానికి దెబ్బలాట రావచ్చు. మీ గురించి మీరు రాకముందు ఎంతో మంది ఎన్నో రకాలు మమ్మల్ని దోచుకున్నారు. ఉన్ననాడు తిన్నాం, లేనాడు కడోగంజ తాగి పస్తులు పడుకున్నాం. మంచో చెడు మాలో ఒకని దొర అనుకున్నాం, ఆడు మాటను మన్నించాం. బాబు మీరొచ్చి మాకే చదువులు చెప్పినా ఈ సావులు మాత్రం చూడలేకపోతున్నాం బాబు. మా మానాలు మమ్మల్ని ఒక్కేసి మీరు వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. ఈ నింద మా నెత్తిని వేసుకుని ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. ఈ దారుణానికి కారణమైన వాళ్ళని పట్టి మీ కాళ్ళ ముందు పడేస్తాం. మాకు కాస్త టైం ఇవ్వండి. టైమే కన్ఫ్యూజన్ ఉంది, ఇండియా దాకా వెళ్ళిపోతారు. ఇన్నాళ్ళ నుంచి మీ గుడిలో మీతో మీ వాళ్ళుగా తిరుగుతున్నాం, ఆ మాత్రం నమ్మకం లేదా మా మీద? మీ మీద నాకు నమ్మకం లేదు, మిమ్మల్ని పోలీసులకు అప్పగించడమే నా తీర్పు. చూడండి, మా మీద మీకు నమ్మకం లేకపోతే నన్ను మీ బందీగా ఉంచి నా మీద కాపలా పెట్టండి. రేపట్లోగా నిజమైన నేరస్తుల్ని మా అన్నలు పట్టి తీసుకురాకపోతే నన్ను ఆ పోలీసులకు అప్పగించినా సరే, ఆ పోలేరమ్మకు బలిచ్చినా సరే, ఆ శిక్షని నేను ఆనందంగా అనుభవిస్తాను. అవునయ్యా, నేను నీ కన్నబిడ్డనే కాదు, నువ్వు నిందేసిన ఓ అయ్యను కట్టుకున్న దాన్ని కూడా. ఆ శిక్ష ఏదో అనుభవించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళకు ఒక్కరోజు గడువి అయ్యా, కొంచెం ఆలోచించు దొరా. ఇంతమంది చెబుతున్నారు ఒకరోజు గడువి దొరా. సరే ఒక్కరోజు గడువిస్తున్నాను, ఈ పిల్ల గూడిని దాటిపోకుండా చూడండి, నేను పోలీసులు తీసుకొస్తా. కన్ఫ్యూజన్ ఉంది. తెలుసుకోండి, మన మన్య మనిషిని తప్పింది వీళ్ళేనని, దారి కాసి దోపిడీలు చేసేది వీళ్ళేనని. ఇలాంటి కలుపు ముక్కల్ని తీకి పారేయండి. జేబులు కొట్టే నా కొడక, సంవత్సరానికి 6 నెలలు నా హ్యాండ్ ఓవర్ లో లాకప్ లో ఉంటావు, నువ్వు ఇప్పులవు కారుడివే. ఎరా 10 రూపాయ పర్చు కోసం 6 అచ్చలు చేస్తావు, నువ్వు ఇప్పులవు కారుడివే. రే పశాళ్ళని ముసిలాళ్ళని చూడకుండా రేపులు చేస్తావు, నువ్వు ఇప్పులవు కారుడివే. నా కర్మ
కమ్యూనిజం పొగా వ్యాపారస్తుల చేతుల్లోకి పోయింది అనుకుంటే ఇప్పులం జేబులు కొట్టే వాళ్ళకి రేపులు చేసే వాళ్ళ చేతుల్లోకి పోయింది కదరా. ఇప్పులం మీ రంగు వెలిసిపోతుంది. ఎవరు చేయించారు ఆ కరణం ప్రెసిడెంట్ చెప్పకపోతే మేమెందుకు చేస్తాం? జీవితంలో బీడీల్లో నకిలీ ఉంటాయి, కాఫీ పొడిలో నకిలీ ఉంటుంది, నక్సలిజం లో కూడా నకిలీ అనంటరా? నొప్పిగా ఉంది బాబు, తొందరలో తగ్గిపోతుంది. ఇంతకాలం నా కళ్ళకి ఏ పొట్లు కమ్ముకున్నాయి, నా సూపులకి ఏ మబ్బులు కమ్ముకున్నాయో నాకే తెలియటం లేదు. గోడెమంతా చూడగలిగిన ఈ సూర్యులను చూడలేని గుడ్డి ముంటా కొడుకుని అయిపోయాను. ఆ పెసిరెంట్ కరణాలు ఇచ్చే కాఫీ నీళ్లకు మురిసిపోయానే కాని వాళ్ళు కాటేసే ఇసు పురుగులను తెలుసుకోలేకపోయాను. అన్నలు వయసులో నాకంటే చిన్నోడు, క్షమించమని మీ కాళ్ళే పట్టుకోనా, లేక నా కన్నీళ్లతో మీ కాళ్ళే కడగనా? దొరా, ఎంత మాటన్నా, నువ్వు నిజం తెలుసుకున్నా అంతే చాలు. కారణంతో సావాసం మానం తెచ్చుకోవటమే అన్నట్టు చేశావు కదయ్యా. ఏమో వేసిన ప్రతి పేరును పెంచుకోవటమేనా? ప్రెసిడెంట్ కాలం కలిసి రాకపోతే కర్రే పావైకి చెప్పమాక ఒక్కతోక పట్టుకొని గోదావరి ఇడినట్టు అయింది నా పని. ఇక నుంచి ఏం చేయాలో నేనే ఆలోచిస్తా ఉంటాను, నువ్వు అట్టుండు. నువ్వు ఊరికి పెద్ద తలకాయవే గాని నీకు అసలు తలకాయ లేదుగా. ఆ నీ తలకాయతో నాకు తల కొరువు పెట్టావుగా, ఇక నువ్వు నోరు మూసుకో. అయినా ఐ కమిటీ ఓడొచ్చి అభ్యర్థులు సెలెక్ట్ చేసినట్టు ప్రతి అడ్డమైన సలహా అడిగితే డిపాజిట్ బాక ఏమవుద్దే? ఇదిగా ఇక నుంచి నువ్వు ఎంటర్ పేరు అమ్మాక. అయ్యారు అయ్యారు, మణిపూళ్ళు పంటకొప్పు నూడుతున్నారండి. మన బళ్ళు అయి సిద్ధం చేసే లెక్క ప్రకారం మనకు రావాల్సిన ధాన్యం బాళ్ళకి ఎత్తించండి. అన్నారండి, భయం వేస్తుందండి. అన్నలుంటే ఏమవుతురా, మన కాడ మణిపూళ్ళు ఏడు ముద్దలు వేసిన ప్యాన్సర్ నోట్లు ఉన్నాయి, నువ్వు పోయి కాణాన్ని సౌకర్యం నోట్లు వచ్చుకొని రమ్మను. కారణం ఏందయ్యా ఇదు? మనం వస్తున్నామని మన గాలి సోగ్గానే చేతులు కట్టుకుని మన కాళ్ళకాడికొచ్చే నా కొడుకులు మనల్ని చూసి కూడా చూడనట్టే వేసాలి వస్తుండారే. అరుగు ఉన్నారుగా మహానుభావులు, మన్యమంతా చెడగొట్టి పెట్టారు. సరే పద, రేకొండిగా మాంసం వాల్చు. ఎంత బాగుందో, మా తాత ముత్తాతల గారి నుంచి మిమ్మల్ని త్వరా త్వరా అని పిలుస్తూ మీ కాళ్ళకాడ బతకడం మాకు అలవాటైపోయింది. ఈ రోజు నువ్వు నన్ను త్వరా అని పిలుస్తుంటే ఆహా, ఏది మళ్ళీ ఒకసారి పిలు. కట్టబడేవాడే త్వర, తిరిగి కూసులేవాడు వచ్చి కాళ్ళు పట్టే రోజులు వస్తున్నాయి. ఆ రోజులు తూర్పు పొలిమేరలు దాటి వచ్చేలోగా మీరు పడమటి పొలిమేరలు దాటి వెళ్ళిపోండి, అది మీకు మంచిది దేశానికి మంచిది. చెప్పు తెలుసుకోవడం మళ్ళీ ఆ చెప్పులు తోడుకోవడానికి కాళ్ళు కూడా ఉండవు నీకు. చెప్పు ఎందుకు వచ్చావో? ఊట గతి లేని బికార్ నా కొడుకులందరికీ అప్పులు ఇచ్చిన పాపని. అవును, మేము బికార్ నా కొడుకులమే, కానీ మమ్మల్ని బికార్ నా కొడుకులు చేసిన పకి నా కొడుకులు మీరే కదండి. అనవసరంగా గొడవ పడ్డం దేనికయ్యా? మాకు రావాల్సిన ధాన్యాన్ని లెక్క ప్రకారం మా బండ్లకు ఎత్తించండి. అవును, లెక్క ప్రకారం అంటున్నారు. ఏ లెక్క ప్రకారం రావాలండి మీకు? కడుపు కాలిపోతుంది బాబో అని మా కాళ్ళకాడికి వచ్చి ఏడ్చి ఏడు ముద్దలు వేసిన లెక్క ప్రకారం చూపించు. ఈ లెక్క ప్రకారం ఇదిగో సహకారు, ముందు నా బాకీ తెచ్చు. నువ్వెవరవయ్యా? నీకు అప్పిచ్చిన వాణ్ణి. ఈ కాగితం ముక్క ప్రకారం నువ్వు నాకు 12,95 రూపాయలు బాకీ ఉన్నావు. ఇదే విడ్డూరం అండి బాబు. విడ్డూరంగా వీళ్ళంతా ఎలా బాకీ ఉన్నారో అలాగే మీరును. 100 రూపాయలు అప్పిచ్చి 5 రూపాయలు అప్పు చూపించి సంవత్సరం పొడుగు నా కష్టపడే రైతుల కష్టాన్ని పేల్చడానికి వస్తారా? నా కొడకల్లా ఈ కాగితాలతోనే అమాయకులు బెదిరిస్తున్నారు. చట్ట ప్రకారం మీరు సృష్టించిన ప్రామిసరీ నోట్లు రద్దయ్యాయి. దమ్ముంటే కోర్టుకెళ్ళి అక్కడ తెలుసుకుందాం. ఆఖరికి అప్పులే గొట్టానికి ఇట్టాడు రౌడీ పళ్ళకి దిగారన్నమాట. ఇంకా చూస్తానేంద్ర, కళ్ళంలో గింజ మిగల్చుకోవడం మొత్తం మన వాళ్ళకి ఎట్టిస్తాడే. ఏ నా కొడుకు అడ్డొస్తాడో చూస్తాను. రాయతున్న పొత్తులారా, అడుగు ముందుకు వేస్తారో మీ కొమ్ములు విరిగిపోతాయి, తల పగిలిపోతాయి, మళ్ళీ వెనక్కే
నీ అప్ప ప్రపంచంలో మీరంటారు మూడంతల మంది ఉండబట్టే ఒక్కొక్క తీరకోట రాజ్యం అవుతున్నారా ఏయ్ ముంటే మీరంటారు ముందుకి చూస్తాను ఏం దహనం చూడాలి ఇది సమయం కాదు ముందు రండి మిమ్మల్ని రండి చెప్తాను ఇప్పుడు చెప్పండి అయ్యా కేసేందో ఇప్పటికి ఆరు పెక్కులే కదండి అయింది ఇప్పుడప్పుడే మీకేం చెప్పినా అర్థం కాదు ఇంకో రెండు పోనివ్వండి రేసు పడింది కదయ్యా బయటికి రానివ్వండి కేసేందో అయ్యా రంపలోకి కొత్తగా నలుగురు కుర్రాళ్ళు వచ్చారు వాళ్ళు ఊరి మొత్తాన్ని చెడగొడుతున్నారు తెలుసు ఆ గ్రామంలో మన ప్రెసిడెంట్ గారు షావుకారు గారు అప్పులు ఇస్తూ ఉంటారు బాకీ కింద ఏటా మన వాళ్ళు వాళ్ళు పండించిన పంటను తెచ్చేసుకుంటుంటారు తెలుసు 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 అయ్యా మీ సహాయ సహకారాలు ఏంది మీ మాత్రం ఏం చేయగలని చెప్పండి మేము దగ్గరుండి చేసే సహాయం కన్నా దూరంగా ఉండి చేసే సహాయం ఎక్కువ నాయన ఇప్పుడున్న ప్రభుత్వ పాలసీ ప్రకారం హరిజనులకి గిరిజనులకి మేము వ్యతిరేకంగా పోకూడదు నేను సెలవు పెట్టి వెళ్ళిపోతాను మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి నేను తిరిగి వచ్చాక అన్ని సక్రమంగా చేస్తాను సరేనా ఏంద్రా ఏమైంది మొన్న కారంసేడు కూడా జరిగింది కానించి ఏ గూడు వాడు మన మాట వింటలేదండి పైగా అన్నలంటే గౌరవం పెరిగిందండి దెబ్బలాడే జనం సాలరండి ఇటువంటి సమయాల్లో ఆవేశం కూడదయ్యా ఆలోచన కావాలి గ్రామాభిమానాన్ని ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొట్టండి మన గ్రామానికి మన్యానికి పోరాటం అని చెప్పి గ్రామంలో ప్రచారం చేయండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా వెళ్ళు శత్రువు ఎంతకు తెగిస్తున్నాడో చూశారా నిరాయుధులైన నిరుపేదలపై గ్రామాభిమానాన్ని రెచ్చగొట్టి గుండాల్ని పురమాయించి పచ్చని ఆకుల్లో నెత్తురుపోయాలని చూస్తున్నాడు మనల్ని ఏమో మాస్టర్ ఆయుధాలు పట్టొద్దన్నారు ఏం చెయ్యాలి జస్ట్ మినిట్ మనమే కదా మట్టిగడ్డ లాంటి మన్య ప్రజల్ని మణుతేలిన గొడ్డలా తయారు చేసింది మన వల్లే కదా ఈ రాతి కింద కప్పలకి వేళ రాగాలు తెలిసాయి మన వల్లే కదా పిలిచిన పలకని పిల్లి పిల్లలు పులి పిల్లలయ్యాయి జస్ట్ థింక్ వన్స్ అలాంటి మనమే వెనుకొంజ వేస్తే ఈ రోజు మనం వీళ్ళకి ద్రోహం చేసిన వారి మొత్తం అగ్గది దెబ్బలాటలు చెప్పిరావు అవసరాలు వాటిని పుట్టిస్తాయి అదును దొరికినప్పుడే దెబ్బ తీయాలి ఆలోచించండి ఇంకా ఆలోచించేదే ఉంది ఐదాన్ని ఐదుతోనే అడ్డుకున్నాం ఈ ఆపదను ఎలా ఎదుర్కోవాలో మీరు ఆలోచించండి ఆలోచించడానికి ఏముంది ఇంతవరకు నాలుగు పాదాల జంతువులనే ఏటాడాము ఈ రోజు నుంచి రెండు పాదాల జంతువులను కూడా ఏటాడదాం అవును ఆనాడు తెల్లతెరలు భారతదేశపు స్వేచ్ఛ స్వాతంత్రాలను సంపదను దోచుకుంటుంటే అల్లూరి సీతారామరాజు నాయకత్వాన్ని యావత్ మన్య ప్రజానీకం పుణ్యదొరటి పోరాడారు ఈనాడు మా మన్య ప్రాంతపు సంపదను దోచుకుంటున్న ఈ నల్లతెరలపై అన్నల నాయకత్వంలో ప్రజా పోరాటం జరిపించాల్సిందే ఇక్కడ దుక్కు తినేవాడికి దిక్కు లేదని కండ కరిగే వాడికి తిండి లేదని భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం హరీంద్ర గర్జన చేస్తూ అల్లూరి నడిపిన రంప పితూరికి బాసటగా ఈ రంప భూపోరాటం సాగిద్దాం త్వర సమర శంఖారావం పూరించు కదిలి కూలి దండు ముగ్గు సింహమయ్యింది ఎండి ఎండి రైతు గుండె నిప్పులై మండింది
కదిలి కదిలి కూలి దండు ఉగ్ర సింహమయ్యింది. ఎండి ఎండి రైతు గుండె నిప్పులై మండింది. ఈ భూమి మాది, ఈ దుక్కి మాది, ఈ మొక్క మాది, ఈ హక్కు మాది. ఆ భూస్వాములు ఏంది, ఆ దొరబాబులు ఏంది? మా పోరు ప్రజా పోరు, మా బాట ఎర్ర బాట. బక్క సిక్కి రైతన్నల సిక్కని రక్తపు చుక్కలు, రంగు రంగు పట్నాలకు రంగరించి పడుతుండ్రు. మనిషినేమో సంపుతుండ్రు, మని పర్సు నింపుతుండ్రు. ఆకలేమో పల్లెటూళ్ళక, సోకులేమో పట్నాలక. ఇది కాదని స్వాతంత్రం ఉరుకుతుంది జనతంత్రం. మా పోరు ప్రజా పోరు, మా బాట ఎర్ర బాట. ధీరుడు అల్లూరి రక్తము చల్లిన తోవా, నడవండి పిలుస్తుంది సమర భూమి సవాలని. ఇది భూమి కొరకు పోరు, ఇది మరో సమర హోరు. ఇది భూమి కొరకు పోరు, ఇది మరో సమర హోరు. శివకోలలు పట్టండి, శిరసులు తగ్గొట్టండి. ఏమిటండి వీరి భాగవతం చూసినట్టు? వీరెప్పుడైతే వాడి మీద వీడి మీద విరుచుకు పడుతుంటావు? నీ పర్సనాలిటీ నాకున్నట్లయితేనా? ఏందయ్యా నువ్వు అనేదా? నీకు చేత కదని చెప్పు, నేను తేల్చుకుంటాను. నేను వస్తున్నప్పటి పరిస్థితి ఇచ్చినట్టు మీద అడుగు పెడితే రక్తం కళ్ళ చూసిన వాడి చావు నేను చూడకుండా ఉండలే. పద్మ వ్యూహంలో అభిమన్యుని చంపినట్టు
సంపాదించుకొచ్చాం, సంతోషంగా భోగం అనుకుందాం, గోరే అనుకుందాం. ఇదిగో ఆ రోజు ఏడపోతులు వేయండి, ఎదురు బియ్యం వండండి, పందిలు కొయ్యండి. ఒరయ్యా, కాముంది తొత్తు కొడుకుల్ని కాల రాసేసి భూమి సంపాదించుకొచ్చాం. బాబులు, మా గూడానికి మళ్ళీ ఊపిరి వచ్చింది. పోయిన మా భూములు మేము సంపాదించుకున్నాం, మాకెంతో సంతోషంగా ఉంది. అవును డాక్టర్ బాబేడి, ఏముంది పోరాటంలో గాయాలు తగిలిన వాళ్ళకి కట్లు కట్టు ఉండుంటాడు. పట్టుదల కట్టుబాటు ఉంటే కొండనైనా పిండి చేయగలం, దానికి మన రంప భూ పోరాటమే నిదర్శనం. పొద్దు మళ్ళీపోయింది, కడుపు నగనగలాడుతుంది. ఆ డాక్టర్ బాబు ఇంకా రాడింది. ఏటి బాబు, ఇది పగటిపూట నక్కడుతోంది. దాందే ఉంది మామూలేగా. కాదు బాబు కాదు. నాకేదో అనుమానంగా ఉంది. Thank you.
దీనికంతకు కారణమైన అన్నల పీడ వదలగొట్టడమే తమరు చేయగల మహోపకారం. ఈ అన్నల మూలంగా అక్షరము కరాని ఆ మన్నిపు వెధవు ప్రతి ఒక్కడు విప్లవం అని, విముక్తి సైన్యం అని, రైతు కూలి సంఘం అని, ఎర్ర సైన్యం అని మా మీద పడి చావబోతున్నారయ్యా. ఇటు నుండి కూలడి పోటు, పైనుంచి ప్రభుత్వం పోటు. అయ్యా ఇక మా పాటలు కుక్కలు కుక్కలు కూడా పడవు, మహాప్రభుత్వం వరే రక్షించారు. మన్యంలో మా సొంత భూమిలో ఉన్న పంట కూడా మాకు దక్కనీయకుండా గిరిజనులు దోచేసుకున్నారు. మా భూములు దురాక్రమణ చేశారు. మేము వేసుకున్న పాకలు బీకేసి మా పశువులు బయటికి తోలేశారు. మేము ఆ గడ్డ మీద అడుగు పెడితేనే నరికి పారేస్తామంటున్నారంటే అయ్యా, అంచేత తమరు వాళ్ళని శిక్షించడమే కాకుండా దగ్గరుండి మా ఆస్తి మాకు అప్పగించి మా భూములు దున్నించి మాకు రక్షణ కల్పించడం మహాప్రభు. ఎవరిని ఎట్టా లొంగ తీయాలో నాకు బాగా తెలుసు. ఈ గొడవకంతా కారణం తీవ్రవాదులని, ఈ నలుగురు వాళ్ళ నాయకులని ప్రకటిద్దాం. మొత్తం ఈ ప్రాంతాన్నంతా కల్లోలిత ప్రాంతంగా డిక్లేర్ చేయిస్తాను. ఓకే ధర్మప్రభు? వారికి తెలియదు ఏముంది.
అరాచకం ఇంత విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే మన సంఖ్యలు మనమే వేసుకున్నామో లేక గాదులు తొడిగించుకున్నామో నాకేం అర్థం కావటం లేదు. రాను రాను మన యంత్రాంగం ఎంత ఘోరంగా విఫలమవుతుందో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. ఇప్పటికే భాషాపరంగా, ప్రాంతీయ పరంగా, మతపరంగా దేశమాత కడుపులో కల్లోలాలు చెలరేగుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో మీరే ఊహించుకోండి. ఏ ప్రభుత్వం అయినా తన యంత్రాంగం మీదే ఆధారపడి ఉంటుంది. మనలో ఉన్న అలసత్వం అవినీతి వలనే ఏ ప్రభుత్వం ఎన్ని పనులు తలపెట్టినా దాని ఫలితం ప్రజలకందకుండా పోతోంది. మనకిచ్చే జీతాలు ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ము తింటూ ఆ ప్రజలకే ద్రోహం చేయటం, పాలు తాగి తల్లి రమ్ముకుతడమే అవుతుంది. నేనెవరిని విమర్శించలేదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి, చిత్తశుద్ధితో పనిచేయండి. ఇంత దారుణానికి కారణమైన అన్నలను, ముసలా ముదక పిల్లలను తప్పించి మిగిలిన రంపగిరిజనుల్ని అరెస్ట్ చేయండి. వాళ్ళకి తగ్గ శిక్ష పడేటట్టు నేను చేస్తాను. తీవ్రవాదులు దొంగిలించిన గిరిజనేతరుల పంటను, వాళ్ళు దురాక్రమణ చేసిన భూములను ఎవరి వాళ్లకు దగ్గరుండి అప్పగించండి. 10 రోజుల్లో పరిస్థితులు చక్కబడాలి. విదిన్ 10 డేస్ ఐ వాంట్ పీస్ ఇన్ దిస్ ఏరియా. నేరస్తులు పట్టుబడాలి. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఫైల్స్ మీద పనులు నాకు అక్కర్లేదు. ఐ వాంట్ యాక్షన్. దొరా, ఇక మేము వెళ్ళొస్తాం. బాబు, బిడ్డ, బాబు, ఏ తల్లి కన్న బిడ్డలో తెలవదు కానీ మా ఊరొచ్చి మా బిడ్డలైపోనారు. అందులో ఓ బిడ్డను మా గడ్డ పొట్టనెట్టుకుంది. ఆ రుణం తీర్చుకోవడం కోసం నా పేగును నీ చేతిలో పెడుతున్నాను. సాధించింది సొంతం చేసుకోండి, సమంగా అనుభవించండి. బాబు, భూమిని డబ్బు పోసి కొనుక్కుంటారని తెలుసు, కానీ ప్రాణాలు పోసి కొనుక్కుంటారని ఇంతవరకు తెలవదు. రతనాలు పండినా సరే రక్తం పోసి సంపాదించిన ఈ భూమి మాకు వద్దయ్యా. రక్తం తాగి సంపాదించిన దానికంటే రక్తం పోసి సంపాదించుకున్నది ఎంతో విలువైంది. బాబు, ఈ చాలల్లో నీరు పోస్తున్నప్పుడల్లా మీ కన్న తల్లులో ఉసిరే పోసుకుంటున్నట్టు అనిపిస్తుందయ్యా. ఎందుకయ్యా మీకు ఈ బాధ? మా కళ్ళ ముందే తిరిగిన డాక్టర్ బాబు మా కళ్ళ ముందే మట్టిలో కలిసిపోయాడు. ఇక మీరు 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 ఏమైపోతారోనని. ఏమవుతాం దొరా? మహా అయితే బలవుతాం. యుద్ధంలో మొదటి నడిచే సైనికుడికి మొదటి గుండు తగులుతుందని తెలిసి కూడా హద్దుల్ని కాపాడడానికి బలైపోతాడు. ఇక్కడ ఎన్నో సమస్యల్ని, హక్కుల్ని కాపాడడానికి అవసరమైతే ప్రాణాలు సైతం పణంగా పెట్టవలసి వస్తుందని తెలుసు. అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాం. మన ప్రగతి పథంలో ఇంతవరకు గుల్ల రోడ్లే ఉన్నాయి. రేపు మేము అందమైన బంగారు రోడ్లు వేస్తాం. చల్లని హిమాలయాలు, వెచ్చని నదులై ప్రవహించి మన దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ఆ ఫలాన్ని అందరూ సమంగా అనుభవించడానికి వెచ్చని మా నెత్తురు చల్లగా ప్రవహించి ఈ దేశాన్ని స్వర్గధామం చేస్తాయి. కామ్రేడ్స్, ఈ ప్రయాణం ఇలాగే సాగనివ్వండి. ఇదొక మహాప్రస్థానం. ఈ మహాప్రస్థానంలో మీరింకా ఎన్నో గ్రామాలు, వలసలు వెళ్లాల్సిందే. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. వస్తాం. పోలీసులు పట్టాలంతా వచ్చేస్తున్నారు. ముసలాళ్ళని పసిబిడ్డల్ని తప్ప మనందరినీ ఉరికం బలకి ఇచ్చేస్తారట. దొరా, మన భూముల్ని, పంటల్ని ఆ భూస్వాములకి ఇచ్చేస్తారట. బాబులు, ఇప్పటికే ఓ నిండి ప్రాణం బలైపోయింది. మా కళ్ళ ముందే మరో నిండి ప్రాణం బలైపోవడానికి వీల్లేదు. తుపాకీ గుండుకు దొరకకుండా మిమ్మల్ని మా గుండెల్లో దాపెట్టుకుంటాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి పారిపోయేటంత పిరికి వాళ్ళం కావు. ఈ సమస్యను సమిష్టిగానే ఎదుర్కొందాం. చావో బ్రతుకో మనందరం కలిసే తెలుసుకుందాం. త్యాగాలుగా నువ్వు వద్దుంటా బాబు. మాకు కావాల్సింది మీ త్యాగం కాదు బాబు, మీ క్షేమం. మా దొర చెప్పినట్టు ఎళ్ళిపోండి బాబు, ఎళ్ళిపోండి. బిడ్డ మహాలక్ష్మి, పద ఎవరు ఎవరిని కలుసుకోవాలనుకున్నా పిట్ట కూతలే ఆధారం. మర్చిపోకండి బాబులు, జాగ్రత్త. మీరు అందరూ పోండి.
ముసలి ముతక పది బిడ్డలో తప్ప మిగతా వాళ్ళందరూ పెద్ద కొండ ఎద్దులో తప్పండి. పోయి పోయి పేరేంటి? భారతమ్మ. ఆహా, ఏ ఊరు? భారతదేశం. ఎంతమంది పిల్లలు? 70 కోట్ల మంది. ఆహా, వాళ్ళంతా ఎక్కడున్నారు? భూమి మీదే ఉన్నారు. ఓహో, సరేగాని మీ మన్నెపోళ్ళంతా ఎక్కడున్నారు? నాకు తెలవదు. నీకు తెలుసమ్మా, నీకు తెలుసును అని నాకు కూడా తెలుసు. నీకు మంచి బహుమానం ఇప్పిస్తాను. వాళ్ళు ఎక్కడున్నారు? నాకు తెలవదు. నీకు తెలుసమ్మా, చెప్పమ్మా. నాకు తెలవదు. నీకు తెలుసమ్మా? తెలవదు. తెలీదు? తెలవదు. తెలీదు? ఆకాశవాణి వార్తలు మీరు వింటున్నారు. ఇటీవల తీవ్రవాదుల నాయకత్వంలో గిరిజనులు చోరవరం గ్రామస్తులపై జరిపిన దాడిలో 8 మంది అక్కడికక్కడే మరణించారని, 10 మంది ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని, మరో 50 మంది క్షతగాత్రులయ్యారని అధికార వార్త. ఈ విషయంపై ఉన్నతాధికారులు చోరవరంలో క్యాంపు చేసి ఆ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు. వీళ్ళని అమాయకులు చేసి వేలి ముద్రలు వేయించిన ప్రామిసరీ నోట్లు చూపి బెదిరించి పంటంతా దోచుకుపోతున్నారు. ఈ విషయాన్ని మేము చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా రెస్పాన్స్ రావట్లేదు. గిరిజన కోర్టులకు వెళ్ళినా ప్రయోజనం ఉండటం లేదు. అన్యాక్రాంతమైన వీళ్ల భూములను తిరిగి పొందటానికి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా వీళ్ల గోడు ఎవరూ పట్టించుకోవటం లేదు. చివరికి ఇరు వర్గాలు గిరిజన కోర్టులకు వెళ్తే అక్కడ భూస్వాముల మాటే చెల్లుబడి అవుతుంది. చట్టపరంగా మేమెంత కృషి చేస్తున్నా ఏ పని కావట్లేదు. ఎందుచేతనంటే ప్రభుత్వ యంత్రాంగానికి సహజంగా ధనిక వర్గంపై ఉన్న తాదాత్మ్యం వల్ల, పేదవర్గంపై ఉన్న ఏషభావం వల్ల న్యాయం జరగటం లేదు. మరి దీనికి పరిష్కార మార్గం ఆలోచించలేకపోయారా? చూడండి, ఈ పెత్తందారి అధికారపు దున్నపోతూ అర్జీలతో కదలస్స, ఉద్యమాల ముళ్ళుకరతో పడవాల్సిందే. అందుకని మీతో చర్చించి కథం కార్యక్రమం చేసి దాని ద్వారా పత్రాలు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నా. ఆయుధం పట్టే మార్గం సరైంది కాదని ఎన్నిసార్లు చెప్పాను. మరింకేం దారుంది బాబు? మీరు దొంగ పత్రాలు సృష్టించండి, వాటి ద్వారా ఇరు వర్గాలు కోర్టుకు ఎక్కుతారు. ఆ సమయం వచ్చినప్పుడు నన్ను పిలవండి, మీతో పాటు నేను ఫైట్ చేస్తాను. అప్పుడు తెలుస్తుంది అసలు వాళ్ళు ఎలా సెటిల్మెంట్ ఏరియా వాళ్ళో నేను తెలుస్తాను. గుడ్ మార్నింగ్ సార్, వీళ్ళు రంప నుంచి వస్తుంటే పట్టుకొచ్చాం సార్. మేము మల్లిపోలేం కదండి. నాకేం తెలియదండి బాబు, నాకేం తెలియదండి. ఎదవండి బాబు, కొట్టండి. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? నాకేం తెలియదండి బాబు. చెప్పారండి ఆ దొరండి అన్నల్ని డిఫరెంట్ డిఫరెంట్ రూట్ లో పంపించేశాడండి. ఆ మన్నిపళ్ళండి ఆ పెద్ద కొండలొద్దులోకి వెళ్ళి దాక్కోమన్నాడండి. నేను పట్టణ వాడిని అండి, ఈ ఏరియా వాడిని కాదండి. నేను బాబు, నేను రచించండి బాబు. మీ బాధలు అట్టుకుంటాను వెళ్ళకతే. వాళ్ళు తప్పించుకున్న విషయం తెలియజేస్తూ
అన్ని పోలీస్ స్టేషన్లకు సరిహద్దు అవుట్ పోస్టులకు ఫ్లాష్ సమాచారం పంపండి. ఇప్పుడున్న మన బలగాన్ని చాలా వరకు తీసుకెళ్లి తీవ్రవాదులు ఎక్కడున్నారో గాలించండి. మీలో కొంతమంది వెళ్లి పెద్ద కొండ లొద్దులో ఉన్న గిరిజనులు ఎటువైపు పారిపోకుండా కొండ చుట్టూ కాపలా కాయండి. బూంబింగ్ బెటాలియన్ పిలిపించండి. సమయం చూసి రౌండ్ అప్ చేయండి. ఆ తర్వాత ఫైర్ ఓపెన్ చేయండి. బాబు అడిదాడి చేశాం, ఇంకేం ప్రమాదం లేదు, సరళగా ఇంటికెళ్ళి బాబు. అలాగే క్షేమంగా ఇంటికెళ్ళి బాబు. నీకు అలవాటేగా. వెళ్ళండి అయ్యా, వెళ్ళిపోండి. ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఎంతో మందిని చంపి పారిపోతున్న వాడిని వదిలి డిపార్ట్మెంట్కే ద్రోహం చేస్తావా? సార్, ఇప్పటి వరకు నేను చాలా ద్రోహాలు చేశాను. కండ కరిగించేవాడికి ద్రోహం చేశాను, కడుపు కాలేవాడికి ద్రోహం చేశాను, మొత్తం సమాజానికి అంతా ద్రోహం చేశాను. కానీ ఇప్పుడు వీళ్ళని కాలిస్తే అది దేశద్రోహం అవుతుంది సార్. రా అన్నా, మనం బస్తరాడు సరిహద్దుల్లోకి వచ్చాం, ఇక నిన్నెవడో పట్టుకోలేడన్నా. సంతోషంగా రా అన్నా. ఇంకా తప్పించుకోలేదా? లేదయ్యా. ఏ, ఎందుకని? ఎటు చూసినా పోలీసులు ఉన్నారు. పోలీసులా? ఈ మన్యం దొరకి తెలియని దారులు ఎక్కడున్నాయి? మిమ్మల్ని నేను తప్పిస్తాను, రండి.
మరణించాడు. వీరంతో అభిమానించేమి అన్న రవి తుపాకీ కుళ్లకు బలైపోయాడు. మీ యొక్క కమల ఆహుతైపోయింది. అందుకే తుదిసారిగా హెచ్చరిస్తున్నాను, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకొని మీ కన్న వాళ్లకు కట్టుకున్న వాళ్లకు దూరం కాకండి, మర్యాదగా లొంగిపోండి. మీకు శిక్ష పడకుండా కాపాడతానని హామీ ఇస్తున్నాను. కమాన్ సరెండర్, లొంగిపోండి. మన దొరల్ని చంపేశారు, మనల్ని కూడా చంపేస్తారు. నాకు భయం వస్తుంది, పారిపోదాం, లేకపోతే లొంగిపోదాం. బతుకుంటే పోలీసు తినచ్చు. ఏంద్రను మాట్లాడేది, వాళ్ళందరూ సచ్చింది మనం లొంగిపోవడానికి పారిపోవడం కట్రా. ఈ సమస్య ఇక్కడే కాదు, ఎక్కడికన్నా ఎదురవుద్ది. ఎన్నాళ్ళని దాక్కుంటాం, ఎన్నేళ్ళని పరిగెడతాం. దీని సంగతి ఇక్కడే తేల్చుకుందాం. ఓడి పండుగ ఇట్రా ఏటి చేయందన్నా, ఎవరికి కనపడకుండా వెళ్ళి ఆయుధాలు పట్టరా. అట్లాగే ంతుడు ప్లస్ మేధావి ఈజీక్వల్ టు అధికారం అన్నారు. మనతో పెట్టుకుంటే ఆకాశాన్ని భూమిని కలిపి భజన 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 చేయిస్తాం. పాపం పరామర్శించొద్దాం, వెళ్దామా? ఏమా ఎమ్మెల్యే, పారలల్ గవర్నమెంట్ రన్ చేయడానికి ప్రయత్నిస్తే ఇదే గది పడుతుంది. చితికిపోయిన నీ ఓటర్లను చూసుకుని వద్దు కాని రా. అధికారం అనే లైసెన్స్ తో చేసిన ఈ హత్యకు సానుభూతి చూపుతున్నారా సార్? మిస్టర్ అజయ్, డోంట్ టాక్ రబిష్. శాంతి భద్రతల్ని కాపాడటం మా బాధ్యత. బాధ్యత? దోపిడీకి గురి అవుతున్న మన్య ప్రజల్ని కాపాడలేని బాధ్యత వాళ్ళని చంపటానికి గుర్తొచ్చిందా ఎస్పీ గారు? మిస్టర్ అజయ్, కాకి దుస్తులు వేసుకున్న ప్రతి వాళ్ళు కసాయి వాళ్ళు కాదు, చనిపోయిన వాళ్ళు మాకేదో ఆగర్భ శత్రువులు కాదు. కాల్పుల వరకు వెళ్లకుండా సరెండర్ అవ్వమని ఎన్నోసార్లు హెచ్చరించారు. వినిపించుకోకుండా పోలీసుల మీద దాడులు జరిపి వాళ్ల మరణానికి వాళ్లే కారకులైనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్గా నా స్థానంలో మీరే ఉంటే మీరేం చేసేవాళ్ళు? పోలీసుల్ని బలిచ్చి మీరు పాయనం చిత్తగించేవాళ్ళ? కమాన్ టెల్ మీ. పాము తన సంతానాన్ని తనే తింటున్నట్టు
మనిషి తన జాతిని తనే చేజేతో చంపుకు తింటున్నాడు. తీవ్రవాదుల అణచివేత పేరిట మీ ఎదురుదాడుల్లో ఎంతమందిని చంపారు? ఇలా ఎన్కౌంటర్ పేలితే ఇంకా ఎంతమందిని చంపుతారు చెప్పండి. అజయ్ కుమార్ ఏం నువ్వు మాట్లాడేది? నిజం. మీ చట్టం అధికారం తెలుసుకోలేని నిజం. మీ బాధ్యత అర్థం చేసుకోలేని నిజం. మీ హోదాకు అర్థం కాని నిజం. నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అన్న మహాకవి మాటల్లోని నిజం. నిజం చెప్పడం చెడ్డది కాదు, ప్రశ్నించడం విద్రోహం కాదు, పోరాటం నేరం కాదు. అందుకు బదులు ఎన్కౌంటర్ సమాధానం కాదు. మనిషి గల జీవించే హక్కు, అధికారం చాటున కొల్లగొట్టే హక్కు ఎవరికీ లేదు. మీరు ఊహించిన ఈ విప్లవవాదులందరూ ఎవరు? వీళ్లకు చోడవరం గ్రామస్తులకు జరిగిన పోరాటంలో అసలు వీళ్లు ఎటువంటి పరిస్థితుల్లో ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చిందో తెలుసుకున్నారా? అవేవీ తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు వీళ్లను కాల్చి చంపేశారు. మీ దృష్టిలో వీళ్ళు టెర్రరిస్టులు అయితే మీరు ఆర్గనైజ్డ్ అండ్ లైసెన్స్ టెర్రరిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మీరు చేసిందంతా అధీకృత హింస. మిస్టర్ అజయ్, నువ్వు నా క్రింద ఉద్యోగి, నన్నే ప్రశ్నిస్తున్నావంటే దిస్ ఈజ్ ఇంటర్నల్ ఇన్ సబార్డినేషన్. ఐ నో ఐఎమ్ సబార్డినేట్ టు యూ, బట్ ఐఎమ్ లాయల్ టు ది డిపార్ట్మెంట్, లాయల్ టు ది నేషన్, అబౌవ్ ఆల్ లాయల్ టు ది పీపుల్. ప్రజలకు న్యాయం చేయాలి. న్యాయం అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని అరాచకం సృష్టిస్తూ దేశాన్ని అలకలోలం చేయటమా? చూడ అజయ్, ఈ దేశంలో ప్రతి చోట ఏదో ఒక రూపంలో ప్రతి వాడికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అంత మాత్రాన ఎవరికి వాడు ఎదురు తిరిగి లాండ్ డాటర్ని చేతుల్లోకి తీసుకుంటే దేశం దేశమే రక్తపూరితమైపోతుంది. ప్రతి వాడు మీలాగే ఆలోచిస్తే ఈ దేశమే శ్మశానమైపోతుంది. దెన్ వాట్ ఫర్ గవర్నమెంట్ అండ్ వై దిస్ పోలీస్ డిపార్ట్మెంట్? దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లాయల్ టు ది నేషన్. అజయ్, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆలోచించు, మాట్లాడు. ఈ విప్లవ సిద్ధాంతాలు అభ్యుదయానికి మార్గం కాదు. నేను ముందు మీలానే అనుకున్నాను, చెప్పాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది. వ్యక్తి ఎందుకు విప్లవవాది అవుతున్నాడో, ఎవరి వల్ల విప్లవవాదిగా మారాల్సి వస్తుందో, అసలు విప్లవం అంటే ఏమిటో, అందరి మంచి కోరుకోవడమే విప్లవవాదం అయితే సర్వే జన సుఖినోభవంతో అన్న ఋషులందరూ విప్లవవాదులే. 5 రొట్టెల్ని 2 చేపల్ని 1000 మందికి పంచిపెట్టిన కరుణామయుడు విప్లవవాది. ఆయనకు కొన్ని 100 సంవత్సరాల ముందు Let's all have one person anna Solomon Raju Viplavavadi sampada andarudinu daniki kondaru maatrame kaapala kaayali anna Mahatma Gandhi Viplavavade manushulni pashumulaga maarche ee rakshasulu meeku deshabhaktulla kanipistunnaru. Ee nizanni telijesina mammalni Viplavavadulu antunnaru. Hattu meeru maatladutunnaru, oka police officer vai undi Viplavavadulanu venakesi vastunnaru. Idi mana police department ki avamanam. Inspector, దేశభక్తులందరికీ దేశద్రోహులని ముద్ర పట్టడం మన దేశంలో అలవాటైపోయింది. తెల్లవారి అహంకారం మీద మొదటి తూటా పేల్చిన మంగళ పాండేను దేశద్రోహి అన్నది ఆనాటి దొరతనం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతను గడగడలాడించిన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజును దోపిడీ దొంగగా అభివర్ణించింది మనమే. దేశమాత దాస్య శృంఖలాలను తెంచను, వీరకిశోరమై తెల్ల ఏనుగులకు సింహ స్వప్నమైన బోసుబాబును పట్టిస్తామన్నది మనమే. విప్లవ వీరుడు మదన్ లాల్ ఠేంగ్రా, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వీళ్ళందరినీ ఉరికంబాలు ఎక్కించడానికి కారణం మనమే. ఈ మనమే, ఈ జనమే కదండి దేశభక్తులెవరో దేశద్రోహులెవరో నిర్ణయించేది. ఈ రాక్షసుల బారి నుండి ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత మనది, ప్రభుత్వానిది. అలాంటి మనమే వీళ్ళని వెనకేసుకొస్తున్నాం. అయితే జనంలో ఒకడిగా, జరుగుతున్న దోపిడీని కళ్లారా చూసిన వాడిగా, ప్రజా చైతన్యానికి వారసుడుగా, ఇన్నాళ్ళు మీ చట్టానికి దొరకని వీళ్లకు ఈ నర హంతకులకు ఇప్పుడు నేను తీర్పు చెబుతాను. తప్పు నీది కాదు, ఈ కుళ్ళు వ్యవస్థది. న్యాయం కోసం పోరాడుతున్న విప్లవవాదులను సంఘ విద్రోహులుగా చిత్రించి మీరు కాల్చి చంపుతున్నారు. వాళ్ళని అర్థం చేసుకున్న అలాంటి వాళ్ళు ఈ దోపిడీదారులను చంపుతున్నారు. ఇలా మనల్ని మనమే చంపుకుంటూ పోతున్నారు.
దారుణ హత్యాకాండ కొనసాగకుండా మనం సంపాల్సితే దీనికంతటికి కారణమైన ఈ కుళ్ళు వ్యవస్థనే. We got freedom at midnight, and still we are in darkness. For that light, fighting is going on. For that light, fighting is going on. Fighting is going on. Yes, sir. Yes, sir. ఈ డెడ్ బాడీ నా జీపులో పెట్టు. మన వారి మృతదేహాలను భద్రపరిచి గార్డ్ ఆఫ్ ఆనర్కి ఆయత్తం చేయండి. ప్రెసిడెంట్ కరణం ఎమ్మెల్యేల డెడ్ బాడీస్ను వాళ్ల బంధువులకు అప్పగించండి. ఈ చనిపోయిన గిరిజన శవాలను తగలబెట్టండి. అడిగేశారు కదరా దేవుడు, ఏం పిల్లడో.